మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా. నా ప్రాణము మౌనముగా నుండగా నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పణము నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఆక్రమశాన్ని పరిశీలించబట్టి నీవు నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రములను ధరింపు చేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించగలను. దేవుని పరిశుద్ధాత్మ దేవుడాక ఆమేన్. ఇంతకుముందు ప్రార్థన చేసుకుందాం. దేవుడు అడుగుదాం, దేవుడా ఈరోజు నాతో మాట్లాడు, నాతో ఉండు, నాకేం డిస్ట్రాక్షన్స్ రాకుండా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తుతి 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 స్తుతి, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం తండ్రైనా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేలాది స్థుతి చెల్లించుకున్నాం నాయన. ఎక్కడైతే ముగ్గురు కూడి ఉన్నారో మధ్యలో నీ ఉంటావని సెలవిచ్చిన దేవుడా, మీకు వదలనైనా నాయన. ఈరోజు నాతో మాతో స్పష్టంగా మాట్లాడదాయన. మాలో ఏమైనా మాలో ఏం తప్పులు ఉంటే ఆ తప్పులను మమ్మల్ని క్షమించి మేము మీలో వారిని అడిగితే సాధించాను. మరి రాబోయే ప్రజలందరూ క్షేమం గురించి నాకు సాధించానైనా. ఈరోజు ఆరాధన విషయం అన్నింటిలో మీకు సహాయంతోడే ఉండనైనా. మరి మెయిన్ మెసేజ్లు కూడా మీ మాతో మాట్లాడినైనా. ఈ చింపరాలను అంగీకరించి మనం ఏ శక్తి పరిస్థితి నామలు అడుగుడుకుని వచ్చి నా తండ్రి ఆమె హల్లెలూయా. లాస్ట్ టైం సేమ్ తప్పు చేసేదండి. లాస్ట్ టైం తప్పు చేసి గుర్తుందా? ఒప్పుకుంది చెప్తాను నీకు, గుర్తుందా? హల్లెలూయా. ఓకే, గుడ్. ఇందాక పాటలో ఒకటి ఉంటుంది, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిద్దా కదా. ఒక చర్చ్లో నేను గ్రేస్ మినిస్ట్రీస్ అనుకుంటా, అక్కడ చర్చ్లో నేను నార్మల్గా వాళ్ళ ఇంటికి విజిట్ చేసినప్పుడు అక్కడ చర్చ్ దగ్గర ఒక మాట ఉంది, చర్చ్ ఎంట్రన్స్లో ఒక మాట ఉంది, లీవ్ యువర్ ఫుడ్ వేస్ అండ్ వరీస్ అవుట్ సైడ్. అర్థమయ్యి మీకు? లీవ్ యువర్ ఫుడ్ వేస్ అండ్ వరీస్ అవుట్ సైడ్, మీ చెప్పులను మీ చింతనన్నీ బయట విడిచిపెట్టి రండి అని. మనం అలా ఉన్నావా? చింతలు బయట పెట్టేసి వచ్చావా? లోపలికి ఇంకా చింత పడుతూనే ఉన్నావా? అయ్యో అక్కడ కూరం ఆడిపోతుంది, అయ్యో క్రికెట్ మ్యాచ్ పోతుంది అని ఉంటున్నావా? వచ్చినప్పుడు మనం అలా రావాలి, సంతోషం రావాలి. దేవుని సన్ని ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు, నేను ఈరోజు కొత్త విషయాలు ఏం నేర్చుకుంటున్నానని మనం నేర్చుకోవాలి. సరే మీకు ఒక కథ చెప్పాలి, కథ చెప్పి మీకు వాకిలికి వెళ్తాను. ఒక రాజు, తను చాలా పెద్ద రాజు, తనకు చాలా మంది భటులు ఉన్నాడు. సైన్యం ఉంది, చాలా ఉంది. అయితే ఆ రాజుకి ఏకైక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పెద్ద అయింది, పెళ్ళిడికి వచ్చింది. అయితే ఆ రాజు అనుకుంటాడు, సరే మా కూతురు పెళ్లి చేసిన వయసు వచ్చింది కాబట్టి ఆ యొక్క కూతురికి స్వయంవరం పెడదాము అని అందరికీ లెటర్ రాసి పంపిస్తారన్నమాట. ఆ భటుడికి వెళ్ళి అక్కడ ఊరిలో అందరికీ పలానా వ్యక్తి పలానా రాజుల కూతురికి పెళ్ళి అవుతుంది, పెళ్లి చేయాలనుకుంటున్నాం, స్వయంవరం పెడుతున్నాము, అందరూ రావాలి, అంటే పెళ్లి కొడుకులు అందరూ రావాలి, ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఎవరు తనకి తగిన వాడో అని చెప్పి చెప్తుండమాట. అయితే అలా అందరూ వచ్చేస్తుంటారు. మరి చాలా అందకైతే మరి రాజు రాజాస్తి మనం అనుభవించనంటే వెళ్ళాలి. అందరూ వచ్చేస్తారు. అందరు వచ్చిన తర్వాత రాజుగారు ఒక షరతు పెడతాడు. ఏటో పెడతాడంటే, మీరు నా కూతుర్ని వివాహం చేసుకోవాలనుకుంటారంటే ఓ ఎస్ 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 అంతా చేతులు పెట్టేస్తుంటారు. సరే మీరు సంతోషం, మా కౌతుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు, చాలా సంతోషం. అయితే మీకు ఒక గేమ్ పెడతాను, ఆ గేమ్లో మీరు నెగ్గితే మీరు మా కూతురు పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, ఏ గేమ్ అయినా ఆడేస్తాం అంటాడు. అయితే మీరు ఒక కొండ చూసారు, ఆ కొండ చూసిన దగ్గర రండి అంటారు. అందరూ వస్తారు, వచ్చి ఆ లోయలో దూకి మీరు స్విమ్మింగ్ చేసుకుంటూ అవతలున్న దాంతోనే ఉంటారు, ఆ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఉండాలి. ఓ ఎంత సింపుల్ అని చెప్పేసి దూకే దాన్ని వస్తారు. ఆగండి, మీరు దూకండి. దూకి వెళ్ళినప్పుడు ముందుకొచ్చారు,
తాను ముసళ్ళు ఉన్నాయి, క్రొకడైల్స్ బామో అని చెప్పేసి సగం మంది పైపులు పారిపోయిందంట. మళ్ళీ కొంతమంది ఉన్నారు ముసళ్ళే కదా మరి క్రొకడైల్సే కదా అంటే, మళ్ళీ ఆగమేనా అంటే దాంట్లో కొండ సిలువులు కూడా ఉన్నాయి, అంటే స్నేక్స్ ఉన్నాయి వామ అని చెప్పి కొంతమంది బయటకు పారిపోయారు. అసలు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉండి చూస్తున్నారు దూకుదామా వద్దా, అమ్మిని పెళ్లి అమ్మి చాలా అందంగా ఉంది నాకు ఆశలు వస్తాయి అని చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. ఒక అతను వచ్చి వెళ్ళి దూకిశాడు, దూకిసి సముద్రం దాంట్లో జీవితం కొట్టి గెలవట్లాగా చాలా కష్టపడుతుంటే వెళ్ళి అతనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింటే రాజుకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి అతని అతను బట్టు అతను ఆ కొరను తీసుకురండి అని చెప్పి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత బాబు చాలా మంచిది, మీరు నువ్వు ఇవన్నీ విన్యాసం చేసావు చాలా కష్టపడ్డాడు పడ్డావు అని చెప్పేసి మాట్లాడాడు. ఇదంతా చేయడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటాడు. ఇన్స్పిరేషన్ పక్కన పెట్టండి, నన్ను తోసింది ఎవరు అని చెప్తాడు. ఇన్స్పిరేషన్ పక్కన పెట్టి నన్ను తోసింది ఎవరు అంటాడు. ఏంటి అక్కడ నిల్చోడలేదు, వీడు పక్క నుంచి లాస్ట్ అవుతున్నాడు, ఇన్ని ఉన్నాయి ఇన్ని ప్రొఫెసర్స్ ఎక్కడ 1 2 3 4 5 6 అనుకుంటాడు. అనుకుంటే వీళ్ళు ఏం చేశారు, మాంత్ర మాటకు తోసారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు బలవంతంగా తోసి చచ్చి తీసుకొచ్చినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీకు కావలసిన ఆ రాజు అతన్ని తోసారు, వెళ్ళాడు వెళ్ళాడు, తనకి బహుమతిని పొందుకున్నాడు. ఈరోజు కూడా నిన్ను బలవంతంగా మీ పేరెంట్స్ తీసుకొచ్చారేమో నిన్ను, లేకపోతే కేతం బలవంతంగా చర్చకు రాను అనమాట, చర్చకు వచ్చాడు. అలాంటివి దేవుడు మిమ్మల్ని వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకు తన తన యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివే దేవుడు కాదు కదా. అతను అందుకే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని నాకు ఈరోజు ఏం నేర్పిస్తున్నాడు అని చెప్తున్నాడు అని మనం నేర్చుకుంటాం. సరే 31 చూస్తున్నట్లయితే ఇక్కడ దావీదుకి కొన్ని ఆటంకాలు వచ్చాయి. ఏటా ఏం ఆటంకాలు, ఇక్కడ నార్మల్ 12 వచనంలో చూస్తే చూడండి, నీవు నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసినావు. నీవు నా గోనె పట్టు విడిపించి. ఇక్కడ మీకు అర్థం కావాలి గోనె పట్టు అంటే ఏంటి, ఎంతమంది తెలుసు. ఇక్కడ ఒక గోనె పెట్టే గోనె పట్టణం గురించి కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవాలన్నట. అదేంటంటే పూర్వకాలంలో అంటే ఓల్డ్ టెస్టమెంట్ చూస్తే దాంట్లో ఏదైనా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే లేకపోతే వాళ్ళని పశ్చాత్తాపం పొందితే వాళ్ళు ఏం చేస్తారంటే గోనె పట్టు ధరించుకొని బూడిద పైన జల్లుకొని ఒక దగ్గర కూర్చొని ముడుగుతుంటారు. అయ్యో నేను పాపని, నన్ను క్షమించు దేవుడా, నేను బలివడానికి నాకు గొర్రెలు లేవు మేకలు లేవు ఏం లేవు అని చెప్పి చాలా బాధపడుతూ నిదర్శన. ఇక్కడ దావీదు విషయంలో అదే జరిగింది చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 2 Samuel 3:31 కూడా ఉంటుంది అక్కడ. అది చూడండి, ఇంకా చదవను. మరి రాజు అబ్నేరును గురించి శోక గీతను ఒకటి కట్టెను. ఇక్కడ గోనె పట్టి నిదర్శనం ఏంటంటే ఎవరైనా శవం తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గోనె పట్టు ధరించుకొని ఏడుస్తూ ఉంటారంట. అసలు గోనె పట్టు దేనితో తయారు చేస్తారు మీకు ఐడియా ఉందా? మీకు మేక తల చుట్టుతో. ఎప్పుడైనా గోనె పట్టు అంటే మన వచ్చే మనకు ఇంట్లో గోనె అది గుర్తొస్తుంది. ఆ టైంలో గోనె పట్టు తయారు చేయాలంటే గొర్రె జుట్టుతో
దాంతో తయారు చేసినమాట. అది వేసుకుంటే చాలా ఇబ్బంది అనిపించేది. మీరు యోనా విషయంలో కొన్ని చూస్తే అదే చేస్తాడు. నిన్న వేరే రాజు చూడండి, యోనా 3:1-10 వరకు చదవండి. గోని పట్టు పట్టుకుంటే అక్కడ చదువు. ఇక్కడ ఏం చేశారు నిన్నే రాజు అక్కడ ప్రకటించిన వార్త విని చాలా పశ్చాత్తాపపడి గోని పట్టి ధరించుకొని బూడిద రాసుకొని అక్కడ తనే కదా అతనితో ఉన్న ప్రతి మంత్రులు అక్కడ ఉన్న ప్రజలందరితో ఆయనతో చూపించాడు. దానికి గోని పట్టు ఏంటంటే అది ఏంటంటే పశ్చాత్తాపం కూడితో ఉండిన ఇది మాట. అయితే ఇక్కడ దావీదు ఎందుకు ఆ మాట అన్నాడు? అసలు దావీదు చాలా పర్ఫెక్ట్ కదా? అసలు మళ్ళీ అక్కడ గోని పట్టు ధరించుకొని ఎందుకు అలా చేస్తాడంటే మనుషులు ఎప్పుడైతే తప్పు చేస్తారు. ఇక్కడ తను ఇక్కడ చాలా బాధపడుతూ మాట అంటాడు ఏంటంటే యెహోవా నా శత్రువులను నా విషయం సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించున్నావు. ఇక్కడ బాధతో హ్యాపీనెస్ అంటే నా శత్రు నా విషయమై సంతోషింపనీయక అంటే నా శత్రులు అన్నది నేను అనుకుంటున్నాను తను శత్రువు ఓడిస్తున్నాడు కానీ ఆత్మీయ విషయంలో తన శత్రువులు ఓడించలేకపోతున్నాడేమో. ఏట శత్రువులు కోపం లేదా వ్యభిచారత ఆలోచనలు చాలా అలాంటివి క్రోధము లేకపోతే అసూయ ఇవన్నీ జయించలేకపోతున్నాడేమో అన్న బాధతో అక్కడ అన్నప్పుడు దేవా ఎలాంటి సమయంలో ఉన్నప్పుడు నన్ను ఉద్ధరిస్తున్నావు నాకు సహాయం చేస్తున్నావు అనే మాట ఇక్కడ దావీదు చెప్తున్నాడు. ఇక్కడ మనం కూడా అదే మాట అన్నాం, దేవుడా నా శత్రువులు ఉన్నారు, నా ప్రధానమైన శత్రువు ఎవరని మనకి సాతన్, ఆ యొక్క సాతన్ కుయుక్తి నుంచి నన్ను విడిపించు, నాలో అన్న కోపం నన్ను నా కోపం నాలో కోపం ఎక్కువ ఉంది నేను దాన్ని జయించలేకపోతున్నా నాకు సహాయం చేయి దేవుడా నా ప్లీజ్ ప్లీజ్ దేవుడా అని ఇక్కడ దావీదు వేడుకున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను దేవుడా, ఐఎమ్ ఫాలోయింగ్ యూ, నేను నిన్ను వేడుకుంటున్నాను నాకు సహాయం చేయి అంటూ 24 గంటలు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మనం కూడా అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నామని మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ 2వది చూస్తే యెహోవా నా దేవ నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచుదివి. శరీరము నన్ను చాలా స్వస్థపరచవు, ఆత్మీయంగా నన్ను స్వస్థపరచు.
ఇప్పుడైతే మనకి ఆ యొక్క పశ్చాత్తాపం అనేది వచ్చిందనుకో, మనలో పరిశుద్ధాత్మ ఉంది అన్నట్టుగా. మీరు ఒకటి గుర్తించుకోండి, మనలో పరిశుద్ధాత్మ ఉందని మనం ఇప్పుడు తెలుసుకుంటామంటే, మనలో పశ్చాత్తాపం అనే వచ్చిందనుకోండి, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఉన్నట్టే. కొంతమంది నాన్న పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా డౌట్ వస్తుంది. మీరు డౌట్ పడకండి, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఉంటాడు, మనలో ఉన్నాడు. అందుకే ఇక్కడ దేవ నేను నీకు మొరపెట్టి నీవు నన్ను స్వస్థపరచుతుంది. దేవ ఇలాంటి చెడుతనం నుంచి నన్ను స్వస్థపరచు దేవుడు అని ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా పాతాళం నుండి నా ప్రాణము లేవదీసితివి, నేను గోతిలో నుండి దిగకుండా నీవు నన్ను బ్రతికించుతీవి. దేవ నేను పాపంలో దిగకుండా నాకు సహాయం చేసేటప్పుడు అందుకు బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నానని చెప్తున్నాడు. ఇక్కడ మానవులు మనం ఏం చేయాలి అని ఇక్కడ రాసి ఉంటుంది. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం బట్టి ఆయనను స్తుతించుడి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన కీర్తన ఏంటంటే, యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించే వ్యక్తులారా కుమార్తెలారా కుమారులారా మీరు తన ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం బట్టి, అంటే మన జీవితంలో చేసిన ఎన్నో క్రియలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలి, ఆయనను స్తుతించాలి. లాస్ట్ టైం గట్ట మనం పెద్దసారి స్తుతించిన మన బాకీ పడిపోయినాం, ఆ బాకీ తీర్చాలంటే మనం స్తుతించాలి. ఎవ్రీ టైం ఎవ్రీ టైం ఎవ్రీ టైం. నాకు నిన్న అభిలాష్ కొంతమంది తెలుసు, అభిలాష్ వాళ్ళ మంది లూదియా ఆంటీనే తను భర్త కోల్పోయింది ఆంటీ. ఇప్పుడు తను ఆవిడ ఏం చేస్తుందంటే, ఖాళీ కూడా టీవీ చూడదు అస్సలు, వాక్యం చదువుతుంటే వాక్యం చదివిన తర్వాత అన్ని చేస్తుంది. కొడుకు ముందు దేవుని స్తుతి 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 స్తుతి, దేవుడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, దేవుడా నా కొడుకు బట్టి మీకు వందనాలు, నా కూతురు బట్టి మీకు వందనాలు, నా అల్లుడు బట్టి మీకు వందనాలు, నా సంఘం బట్టి మీకు వందనాలు, స్తుతి స్తుతి చెప్పుకుంటారు. ఆ స్తుతి చెప్పుకుంటూ పడుకుంటారు, మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ స్తుతి చెప్తారు. ఎందుకలా స్తుతి చెప్తున్నారు, దేవుని గణపరుస్తున్నాడు కదా. ఆయన గణపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆవిడకి ఉన్న శక్తిని ఇంకా ఎక్కువ ఇస్తాడు, ఎక్కువ స్వస్థపరుస్తాడు. ఏంటి మనలో ఏముంటుందండి, మనలో ఏముంటుందంటే, కొన్ని విషయాల్లో మనం బాధపడిపోతాం, అయ్యో నాకు ఇది లేదు ఇది లేదు అని. ఎప్పుడైతే దేవుడు మనం స్వస్థపరుస్తామో దేవుడు మనకి ప్రశాంతత ఇస్తారు. కొంతమంది ఏంటంటే ప్రశాంత లేని జీవితం జీవిస్తున్నారు. అలాంటి ప్రశాంతంగా లేని జీవితం మనం ఉన్నామంటే మనలో మనం దేవుని స్తుతించట్లేదని అర్థం కదా. ఇక్కడ ఐదవ వచనం చూస్తే, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును, సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి నుండి నన్ను ఉదయమున సంతోషం కలుగును. నేనెన్నడూ ఆరు వచ్చి చూడండి, నేనెన్నడూ కదలని నా క్షేమకాలమును అనుకుంటుంది. ఇక్కడ తను తెలుసు, నేను ఇప్పుడు నేను కదలను, నేను పాపలు పడను, నేను దేవుళ్ళలో స్థిరంగా ఉంటాను. ఒక స్టాండర్డ్ ఉంది, నేను స్థిరంగా ఉంటాను, నేను ఇప్పుడు కదలను. ఎన్ని సాతన కుయుక్తులు ఎన్ని సాతన ఆటంకాలు వచ్చినప్పటికీ నేను కదలనని ఇక్కడ నిర్భయంగా చెప్తాను. మన మాట చెప్పగలవా, నేను ఎన్ని శోధనలు వచ్చినా నేను కదలను మన నిర్భయంగా చెప్పగలవా, ధైర్యంగా చెప్పగలవా? మనం ఆలోచించండి, మనం టెస్ట్ చేసుకోవాలి. ఏంటి నేను నిజంగా నేను అలా ఉండగలను అని మనం టెస్ట్ చేసుకుని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి ఎందుకు వచ్చినాం, యెహోవా నీకే మొరపెట్టింది నా ప్రభువును బతిమాలుకుంటుని. ఇక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుంది, మనం ప్రార్థన చేసినప్పుడు ఒకసారి రెండుసార్లు మూడుసార్లు పెడతాం, తర్వాత మానేస్తాం. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు, బతిమాలుకుంటున్నాడు, దేవుడా సాంచే నీవు తప్ప నాకెవ్వరు లేరు, నా నీవే నా తోడు, నీవే నా అండ, నీవే నన్ను స్వస్థపరచగల దేవుడు, నన్ను ఆదరించే దేవుడు, నన్ను పోషించే దేవుడు, నన్ను సంతోషపరిచే దేవుడు నీవే కాబట్టి నాకు ఈ యొక్క శత్రువు నుంచి నన్ను విడిపించే దేవుడా అని బ్రతిమాలుకుంటున్నాడు. మనం అలా అనుకుంటామండి, అస్సలు బ్రతిమాలుకో, చేస్తే చేస్తాడు లేకపోతే మానేస్తాను అనుకుంటాం. కానీ మనం ఇప్పుడు ఏం చేయలేదు,
ఆయన జవాబు ఇచ్చే వరకు మనం ఏం చేయాలి? బతిమాలు కొనాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము ప్రాణం వలన ఏమి లాభము? మన్న నిన్ను స్తుతించిన నీ సత్యము గోతి అది వివరించిన పదవచనం, యెహోవా ఆలకింపుము నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడుగా ఉండుము, నా ప్రాణము మౌనము నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చదు. ఇక్కడ తనకి ఆన్సర్ వచ్చింది, దేవుడా నా ప్రాణ మౌనము నిన్ను ఉండకుండా నిన్ను స్తుతిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కొనియాడుతున్నాను, బతిమాలుకుంటున్నాను, చివరికి నువ్వు నాకు నా అంగలార్పును నాట్యముగా మార్చదు. అంటే నాట్యం అంటే అక్కడ దావీదు దేవుడే దావీదు దేవుడు చెప్పట్లేదు. హార్పింగ్ హార్ప్ అంటే మీకు తెలుసు కదా, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, అదేంటంటే హార్స్ స్టాక్ దాకా నుంచి తయారు చేసి ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తామంట. ఆ యొక్క హార్ప్తో దేవుడు ఏం చేస్తున్నాడు, నాట్యము తాడి గెంతులేసి వాయిస్తూ దేవుడా థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ సో మచ్ అని పాటలు పాడుకుంటూ ఈ యొక్క వచనాన్ని దేవుడు దావీదు రాసినట్టుగా మనం చూస్తాం. మనం కూడా మన జీవితంలో ఒక్క పాటగా రాస్తామా దేవుడి కోసం? ఒక్క పాట అయినా నేను ఇంకా నేను అడుగుతున్నాను, ఇంకా దేవుడా నాకు ఒక పాట వా ప్లీజ్, బతిమాలుకుంటున్నాను, నాకు చిన్న ఒక్క పదాలు ఉన్నాయినా మంచి పదాలు, నన్ను ఆదరించే పదాలు, ఈ పదాలతో ఎంతమందికో వినిపించాలని నేను ప్రార్థన చేస్తాను. మనం కూడా దావీదు వల్లే ఆయన ఏం చేశాడు, తన అనంగలార్పును దేవుడు ఏం చేసి నాట్యముగా మార్చాడు. నాట్యము మార్చడం కాదు, దావీదు ఒక సాంగ్ రూపంలో రాశాడు. ఈ 150 వచనంలో చాలా ఎక్కువ దావీదు కాబట్టి దావీదు ఇన్ని పాట రాసినప్పటికీ మనం కూడా మనం ఏం చేయాలి, మనం ఎన్నో ఇప్పుడు ప్రకాశం విషయంలో చూస్తే దేవుడు ఎంతో అద్భుతకారం చేశాడు. మన 2013లో అంకుల్ ఆంటీ కూర్చుని గంట సేపు న్యూ ఇయర్ అంటే డిసెంబర్ 30 చెప్తూ ఎంతగానో బాధపడ్డారు, మీ అందరు తెలుసు, చాలా బాధపడుతూ మాకు ఏంటి అవ్వాలో మాకు తెలియలేదు అన్నారు. ఇప్పుడు 2021లో ఆయన వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, దేవుడు ఎంత కృప చూపించారు, ఎంతగా వీళ్ళ యోగు చేసినట్లే వీళ్ళు కూడా చేశారు. యోగు ఏం చేశారు, ఎన్నో వాళ్ళ కుమారులు కుమార్తెలు అందరు చనిపోయారు, వాళ్ళకు ఉన్న ఆస్తులన్నీ పోయి అయిన సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యోగు అని మనం ఉండాలి, ప్రకాశంతో కూడా అలాగే ఉండాలి అన్నారు. ఇప్పుడు అంకుల్ చాలా హ్యాపీగా ఉన్నారు కదా, అంకుల్ ఇప్పుడు నాట్యం ఇప్పుడు అంకుల్ నాట్యం ఇక్కడ చేయట్లేదు అని మనసు ఇంట్లో చేయొచ్చేమో బాతులను చేయొచ్చేమో నాకు తెలియదు అది కదా. అంకుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. మనకు కూడా దేవుని బతిమాలు కొనలేదు. అంకుల్ ఇప్పుడు 3 ఇయర్స్ పట్టింది, 2019 2020 2021 3 ఇయర్స్ దేవుడు బతిమాలు కొన్నాడు. దేవుడు మా ప్రార్థన చెప్పి పాస్టర్గారితో చెప్తున్నారు, అంకుల్ అమ్మ అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, ఇది చేయండి, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం, దేవుడు ఖచ్చితంగా ఆలోకిస్తాడు, మనకున్న బాధలన్నిటికీ జవాబు ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ యొక్క జవాబు ఇచ్చిన దేవుడిని మనం కృతజ్ఞతాభావంతో స్తుతించాలి. నాట్యంతో మనం ఇప్పుడు నాట్యం ఆడలేదు, దేవుడు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇతనికి సువార్త చెప్పాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ కూడా 12 వచనం, నీవు నా గోనె పట్టు విడిపించి, అంటే నాలో ఉన్న బాధలు వేదన నాలో ఉన్న ఆ యొక్క చెడు వ్యసనం అన్ని విడిపించే దేవుడా, నాకు సంతోష వస్త్రము ధరింపజేశావు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటూ చివరిలో ఏమంటాడు, యెహోవా తన తీర్మానం చేసుకుంటాడు. ఏం చూడండి, యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించలేను. మనం తీర్మానం చేసుకుందామా, ఈ యొక్క 2019 2020 2021 ఈ కరోనా టైంలో మనల్ని కాపాడాడు దేవుడు, మనల్ని స్వస్థపరిచాడు, నన్ను స్వస్థపరిచాడు, మిమ్మల్ని స్వస్థపరిచాడు, అందరం బట్టి మనం ఒక తీర్మానం చేసుకుని దేవుడా నిత్యము నిన్ను స్తుతిస్తాను, హృదయపూర్వకంగా స్తుతిస్తాను అని దేవుని ఆరాధిద్దాం, కొనియాడదాం, హృదయపూర్వకంగా దేవునికి థ్యాంక్ యూ చెప్తాం. ఏది మన నోటికి థ్యాంక్ యూ చెప్పడం కాదు, ఆ యొక్క ఆయన చేసిన ఉపకారం దేవుని మరుగున అన్నాడు కాబట్టి ఆయన చేసిన ఉపకారం మనం మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం చేసుకుని మన విషయంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో అని చెప్పి
దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మన మధ్యలో ఉన్న పావుని యొక్క వచ్చి ఆరాధన చేయాలని ఆశపడుతున్నాను. లేచినప్పుడు ప్రభుని ఆరాధించేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి ఆయన స్తుతించు, ఆయన నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధానికి స్తోత్రమయ్యా, మహోన్నతుడానికి స్తోత్రము నాయన, సర్వకృపానిధికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, మహోపకారీనికి స్తోత్రం అని చెబుతాం. దేవుడు మన జీవితంలో నిజమే మన శత్రువుల నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చిన దేవుడు. రోగం అనే శత్రువు, బలహీనత అనే శత్రువు నుంచి, ఆర్థిక పరమైన శత్రువుల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. వాళ్ళు ఎంత మాత్రం మన మీద హెచ్చిపోకుంటున్నట్లుగా ఆయా సమస్యల నుండి ప్రభువు మనల్ని విడిపించినందుకై ఆయన మనం స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వకృపాని దేవునికి స్తోత్రం, నయనానికి స్తోత్రం. అందరూ నోరు తెరిచి ప్రభుని ఆరాధన చేద్దాం. దావీదైతే మహారాజయుండి ఆయన వీధుల్లో గంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తాడు. మనమైతే నోరు తెరిచి ప్రభుని ఆరాధన చేద్దాం. మనం ప్రభువుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నన్ను విడిపించావు, అందుకై నీకు స్తోత్రం అయ్యా. సమస్యల నుంచి నాయన, అనేక బలహీనతల నుండి, రోగము నుండి, పరిస్థితుల ప్రభావం నుండి మమ్మల్ని తప్పించావు. నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రము తండ్రి. మీకే కృతజ్ఞతలు దేవా, మీ కృతజ్ఞతలు నాయన. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రము, స్తోత్రము నాయన. దేవుడవని శక్తి సంపన్నుడవని బలమెత్తి నిన్ను గానమాడేదని, రాజుల రాజువని రక్షణ దుర్గమని ఇది
చేసిన మేలుకై వందనాలు నాయనా. అయ్యా మేము గోతులోనికి దిగిపోకుండా నీవు మా ప్రాణమును తప్పించిన వాడవు అయ్యా. నా తండ్రి మా జీవితంలో కృపనిచ్చి కాపాడుకునే దేవుడవు నాయనా. నీ ప్రేమకు ఏమి ఇవ్వగలవు నాయ తండ్రి. అయ్యా నిన్ను నేను స్తుతిస్తున్నాను అయ్యా. మిమ్మల్ని మేము ఘనపరుస్తున్నాము ప్రభు. మీకు స్తోత్రము స్తోత్రం అయ్యా. కృప కలిగిన దేవుడవు దయ కలిగిన దేవుడవు నాయనా. ఎంతగా మీరు మమ్మల్ని ప్రేమించారో ఎంతగా మీరు మమ్మల్ని నైనా సహించుకొని ఓర్చుకొని మా మీద మీ శాశ్వతమైన ప్రేమను చూపిస్తున్నారో అందుకై మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. అందుకై మీ నామాన్ని ఘనపరుస్తున్నాను ప్రభువా. అయ్యా దేవానికి స్తోత్రము నా తండ్రి. మన్ను నిన్ను స్తుతించిన అయ్యా నా ప్రాణమోని ఏమి లాభం అంటున్నాడు అయ్యా కీర్తన గారుడు తండ్రి. అయ్యా మా జీవితాల్లో మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు స్తోత్రము. చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. సజీవులు సజీవులే కదా నాయనా నిన్ను స్తుతిస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై అత్యున్నత
స్తోత్రమయ్యా నువ్వు తండ్రి సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమున సంతోషము కలుగునని మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడవు అయ్యా విశ్వసించమని మాతో మాట్లాడుతున్న దేవుడవయ్యా అనేక రాత్రులు అనేక మందిలో నిద్రలేని రాత్రులు ఉన్నాయి అనేక మందిలో అయ్యా ఏడుపు దుఃఖముతో అయ్యా గడిచిన దినాలు ఉన్నాయి ప్రభువా అయినా నువ్వు దేవున సంతోషము కలుగునని అయ్యా మాకు కలిగిన బాధలన్నిటిలో నుండి అయ్యా విడుదలనిచ్చినందుకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను కృపనిచ్చినందుకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను నీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధరామికు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా తండ్రి అయ్యా రోగాలను బట్టి శరీర సంబంధమైన శ్రమలను బట్టి అయ్యా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అయ్యా ఉద్యోగ రీత్యా సమస్యలను బట్టి అనేక రకాలైన శత్రువులు మా మీద దాడి చేస్తూ ఉంటుండగా అయ్యా మా శత్రువు మా మీద అతిశయించకుండా మీరు చేసినందుకై స్తోత్రం మీకు స్తోత్రం మీ కృతజ్ఞతలు ప్రభువా మీకు స్తోత్రము తండ్రి మీకు స్తోత్రమయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన గొప్ప దేవా మీకు వందనాలు అయ్యా మీకు వందనాలు అయ్యా మీకు స్తోత్రమయ్యా నిత్యము మిమ్మల్ని స్తుతించే కృపనివ్వండి నిత్యము మిమ్మల్ని ఆరాధించే కృపనివ్వండి ప్రభు నిత్యము మీరు చేసిన కార్యాలని అయ్యా తలపోసుకొని మిమ్మల్ని ఘనపరిచే కృపనివ్వండి పరిశుద్ధుడా మా నోట మీ స్తుతి నుంచండి అయ్యా ధనుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను సర్వ కృపానిధికు స్తోత్రం చెల్లిస్తున్నాను పరిశుద్ధురానికి వందనాలు 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 అయ్యా ధనుడవు నాయనా ఆశ్చర్యకరుడవు నాయనా అయ్యా దుఃఖితులకు సంతోష వస్త్రంతో నింపే దేవుడు అయ్యా నీకు స్తోత్రము నాయనా పరిశుద్ధురానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆశ్చర్యకరుడా సమస్తమైన మహిమను మీరు పొందుకోండి అయ్యా మీరు నాయన ఆరాధనకు యోగ్యుడవు ప్రభువా అయ్యా మా కొరకు వధింపబడే గొర్రె పిల్ల సర్వ మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లును గాక మీ నామం ఘనపరచబడును గాక మీ నామం హెచ్చించబడును గాక మీ నామం సన్నతించబడును గాక దేవానికి స్తోత్రము 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 చెల్లించుకుంటూ అయ్యా మాతో మీరున్నందుకై వందనాలు ఆరాధన అంతటిని మీరు అంగీకరించినందుకై వందనాలు మీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రము చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమునే ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ సాక్ష్యాల సమయం దేవుడు చేసిన మేలు ఉపకారాలు గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ప్రజల మధ్యలో పరుచుకునేటప్పుడు ప్రజలు ఎంకరేజ్ అవుతారు దేవుడి సన్నిధిలో వారు విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు మనం కాబట్టి సాక్ష్యం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ దేవుని సన్నిధిలో ఆయన ఘనపరచడం మొక్కుపడమాట కొన్ని చర్చస్లో నేను చూస్తాను ప్రయాణం చేసి వచ్చిన వెంటనే సాక్ష్యం చెప్తారు దాని వెనక వేరే పర్పస్ ఉందండి పాస్టర్ ఏంటంటే సాక్ష్యం చెప్పడం ఖచ్చితంగా కానుకే కాదు కానుకకి సాక్ష్యానికి కనెక్షన్ ఉంటుందన్నమాట పాస్టర్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల మీద ప్రయాణం చేసి వచ్చిన వెంటనే క్షేమకరమైన ప్రయాణం కోసం సాక్ష్యం చెప్పాలంటారు సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్కరు కానుకిస్తారన్నమాట ఇక్కడ ప్రాబ్లం లేదు కదా సాక్ష్యం చెప్పిన వెంటనే మీరు కానుకే తీరాలని రూల్ ఉంటే అప్పుడు మీకు ఇబ్బంది అమ్మ ఇప్పుడు ఎలాగా కనీసం 10 రూపాయలు నోటైనా ఉండాలి కదా కానుకేయడానికి అది లేదే చిల్లర లేదే లేకపోతే ఏటీఎం నుంచి డ్రా చేయాలి క్యాష్ పర్సనల్ లేదే ఇన్ని ప్రాబ్లమ్స్ మనకి నేను ఎప్పుడూ అటువంటి బోధ మీరు చేయలేదే సాక్ష్యం చెప్పినట్టే మీరు కానుకెళ్ళాలి కృతజ్ఞత కానుకేసి తీరాలని చేయలేదు కదా మీ నోటి మాటలతో సాక్ష్యం చెప్పండి అంటారు అదే మీ మొక్కుబడి దేవుణ్ణి ఘనపరచండి అంతే చాలు దేవుణ్ణి ఘనపరచండి కృతజ్ఞత కానుక వేయడం అనేది మనం ఎప్పుడు జనవరి 1 చేస్తున్నాం కదా సంవత్సరం అంతా ఒకేసారి చేస్తున్నాం సంవత్సరం అంతా మేలు చేసిన దేవా నీకు వందనాలి ప్రతి 31st నైట్ అయిన తర్వాత మార్నింగ్ 1st జనవరి 1st నాడు కృతజ్ఞత కానుక వేస్తున్నాం మేలు పుట్టారాల కోసం కానీ ప్రతి వారం మీరు కృతజ్ఞత కానుక వేయాలని ఇక్కడ ఏం రూల్ లేదు కాబట్టి సాక్ష్యం అనేది ఉచితంగా ఏ ఇబ్బంది లేకుండా
ఏ నొప్పి లేకుండా దేవుణ్ణి ఘనపరిచే ఉద్దేశంతో చెప్పేది సాక్ష్యం. కనుక దయచేసి సిద్ధపడండి. ఇప్పుడు మీకు ఒక ప్రత్యేక పాట పాడాలన్నానుకో, సిద్ధపడి వస్తారు కదా. కీర్తన ధ్యానం మీరు చేయాలి, ఎంత సిద్ధపడతారు? మీరు ప్రసంగం చేయాలంటాం శుభాకర్ గారికో ప్రకాష్ గారికో ఎవరో ఒకరు, వాళ్ళు ఎంత సిద్ధపడతారు? రెండు మూడు వారాలు పట్టి సిద్ధపడతారు కదా. అలాగే సాక్ష్యం చెప్పాలని ప్రతి వారం అంటున్నాం కాబట్టి మీరు సిద్ధపడదండి. ఏ సాక్ష్యం చెప్తే దేవుడికి గొప్పతనం కలుగుతుంది, ఏ సాక్ష్యం చెప్తే దేవుడి నామం ఘనపరచబడతాది అని మీరు సిద్ధపడి మాటలు రాసుకునే అవసరం అయితే రాసేసుకోవాలన్నమాట. మీ జీవితంలో జరిగిన ఒక సంఘటనలు మీరు షేర్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇన్ని సంవత్సరాల రక్షణ జీవితంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి కదా. అనారోగ్యాలను చీడిపించబడటం, ఆర్థిక ఇబ్బందులు తీరిపోవడం, అపజయాల్లో జయం కలగడం, ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయిన స్థానంలో విజయం పొందడం, మానుకోలేని వాటిని మానుకోవడం, మార్చుకోలేని వాటిని మార్చుకోవడం, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కనుక ఈ వీటన్నింటిలో మీ అసలు లిస్ట్ రాసేసుకోవాలి. ఈసారి మీ జీవితంలో రకరకాల సాక్ష్యాలు లిస్ట్ రాసేసుకోండి. ఒకసారి ఆరోగ్య సంబంధమైన సాక్ష్యాలు లిస్ట్ రాసేసుకోండి, ఆర్థిక సంబంధమైన సాక్ష్యాలు, తర్వాత ఆధ్యాత్మిక సంబంధమైన సాక్ష్యాలు, ఇలాగ లిస్ట్ రాసేసుకొని అప్పుడప్పుడు వారంకొకటి లేదా నెలకొకటి షేర్ చేసుకో ట్రై చేయండి. అసలు మీరు అవన్నీ ఒక్కొక్క సాక్ష్యాన్ని వేడుకునే ముందు అంశాలన్నీ రాసేసిన తర్వాత అది చర్చ చెప్పే ముందు ఫుల్గా రా ఒక అసైన్మెంట్ రాసేసుకోవాలి. అవన్నీ తర్వాత బుక్ తయారు చేసుకోవచ్చు. చెప్పాను మీ పిల్లలు పెట్టాలి, అమ్మ మా మమ్మీ డాడీ సాక్ష్యాలు ఇవన్నీ వాళ్ళు ప్రింట్ చేయవచ్చు కదా. మనం చెప్పలేము, మనకి ఇంట్రెస్ట్ లేదు, కానీ మన పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు ప్రింట్ చేయవచ్చు. కనుక దేవుని నామాన్ని ఎలా ఘనపరచాలి అనేది మీ మనసులో ఉండాలి. ఒక పాట ద్వారా ఘనపరిచేటప్పుడు ఈ పాటలో పలా మాటలు నన్ను ఆకర్షించాయి, నన్ను బలపరిచాయి, కాబట్టి ఈ పాట నేను పాడుతున్నాను, నాతో పాటు దేవుని స్తుతించండి అని మీరు చెప్పవచ్చు. రైట్, ఎవరైనా వస్తే ముందుకు రండి. ఒక ప్రత్యేక పాట కానీ సాక్షి కానీ చిన్న అనౌన్స్మెంట్ అండి. క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ మరి పిల్లలతో స్కిట్ చేద్దాం అనుకున్నా కానీ కొన్ని కారణం వల్ల చేయలేదు. అయితే ఈ ఇయర్ యథావిధంగా చర్చ్లో జరుపుకుంటాం క్రిస్మస్. మరి బయట జరుపుకోవడం కావదు కాబట్టి, మరి పోలీసులు ఎవరు ఒప్పుకోరు కాబట్టి, స్కిట్ ఎవరు చేయాలనుకుంటున్నారో పిల్లలు ఖచ్చితంగా చేయాలి. పిల్లల పాటు పెద్దలు కూడా ఎవరైనా చేయాలనుకుంటున్నారా వాళ్ళు నాకు పేర్లు ఇవ్వండి. ఇప్పుడు ఇవ్వాలని రూల్ లేదు, వెన్స్డే ఈవినింగ్ లోపల నాకు మీ పేర్లు మీరు చేస్తాం బ్రదర్ అని చెప్పి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీరు ఎవరెవరు చేస్తారో దాన్ని బట్టి మేము స్కిట్ రాస్తాం. ఈ వారం సుష్మ, సిరి, నేను, బ్లెస్సి, విజయ్ మేము ఐదుగురు కూర్చొని స్కిట్ రాస్తాం. మీరు ఖచ్చితంగా చేస్తాను, నేను ఇన్వాల్వ్ అవుతాను. ఈ స్కిట్ ఎవరి కోసం? మన కోసం కాదు, దేవుని కోసం. కాబట్టి ఏదో మేము ఏదో మన టాలెంట్ చూపించుకోవడం కాదు, కానీ దేవుని మహిమపరచడం. ఏ చిన్నదైన పెద్దదైనా దేవుని మహిమపరచాలి. కాబట్టి బ్రదర్ లేకపోతే సిస్టర్ ఎవరైనా మీరు ఎవరైనా మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం స్కిట్లో. మేము కూడా పలాన పాటలు పాడతాము. మేము కూడా మా కుటుంబ తరపున మేము కూడా చిన్న స్కిట్ లాస్ట్ టైం ఫిస్కి లాంటి స్కిట్ చేశారు. మీరు కూడా ఇప్పటి నుంచి టైం ఉంది కాబట్టి మీరు మీకంటూ చిన్న స్కిట్ రాసుకొని లేకపోతే పాస్టర్ గారు హెల్ప్ చేయండి. సార్ పాస్టర్ గారు ఏం చేయాలి, మేము స్కిట్ ఎలా ప్రిపేర్ చేయాలని మీరు కూడా అడిగితే పాస్టర్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అయితే మీరు వెన్స్డే లోపల నాకు మీ పేరు ఇస్తే
మీ ఎవరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీ స్కిట్ అనేది రెడీ చేస్తుంటాం. ఎంతమంది క్యారెక్టర్స్ పెట్టాలి, ఇది ఏం స్కిట్ చేయాలి అని, ఏం ఏ సబ్జెక్ట్ మీద చేయాలని మేము ఆలోచిస్తాం. దయచేసి అందరు మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు ఇంకా ఎవరు రాలేదు, సబ్స్టిట్యూషన్ రాలేదు అని కూడా చెప్పండి. మీరు అందరూ క్రిస్మస్ కోసం కోసం ప్రార్థన చేయండి. ఇంకా చాలా ఉన్నాయి ఆ రోజు క్రిస్మస్ స్పెషల్ సాంగ్స్ ఎవరైనా పాడాలనుకుంటున్నారో అవి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా వారం రోజులు రెండు రోజుల ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయకండి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి దేవుడా నేను నీకోసం పాడుతున్నాను, నిన్ను మహిమార్థం కోసం పాడుతున్నాను కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా లేకపోతే నార్మల్గా ప్రాక్టీస్ చేయడం పర్లేదా, లేకపోతే మ్యూజిక్తో నేను పాట ప్రాక్టీస్ చేస్తాను బ్రదర్ అంటే నాకు చెప్పండి ఏ పాట, దానికి సంబంధించిన పాట మీకు ప్రాక్టీస్తాను. దాంతో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? మరి క్రిస్మస్ కోసం ప్రార్థన చేయండి. ఇంకా దానికి కావాల్సిన నిధులు కావాలి, దేవుని ఇవ్వాలని ఆశపడుతున్నాను. మరి దేవుడు అనుగ్రహిస్తాడు నాకు విశ్వాసం ఉంది. అయితే మీరు మాత్రం క్రిస్మస్ కోసం మీ పెద్దలు చిన్నపిల్లలు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని నేను ప్రత్యేకంగా నేను ఆశపడుతున్నాను, కోరుతున్నాను. మీ చిన్న ఆలోచన దేవుడు దించుకాక ఆమెన్. ఆమెన్. సాక్ష్యాల కోసం ఒక ప్రత్యేక పాట, సాక్ష్యం ఇచ్చిన మన స్వామి యేసు దేవుడు నుంచి సాక్ష్యం ఇచ్చేట అది పాడదాం. చాలా మంచి పాట అది, ఎంత చక్కని అర్థం అంటే చదువుతుంది, సాక్ష్యం అనగా కలిన మీద సంగతులను తెలుపుటయ్య. కలిన మీద అంటే మీరు చూసినవి మీరు విన్నవి కూడా, అంటే ఇతర జీవితాల సాక్ష్యాలు కూడా చెప్పొచ్చు అన్నమాట. ఎస్, అయితే అవి జెన్యున్గా తెలిస్తే, జెన్యున్గా తెలిసి ఉంటేనే చెప్పాలి. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినచ్చు సాక్ష్యమిచ్చదా, దిక్కుదశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్టు మనశ్శాంతి ఇచ్చినాడో సాక్ష్యమిచ్చదా. అర్థం కదా, దిక్కు దారి లేని నాకు దేవుడు నన్ను కనికరించి మక్కువతో అంటే ప్రేమతో నాకు మనశ్శాంతి ఇచ్చాడు, అది నా సాక్ష్యం అంటారు. తర్వాత పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైకి కలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చదా. బోధ చేయలేను వాదమునకు పోను నాకు అదేలా, నాదు వేసు ప్రభుని కూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చదా. పాపులకును మిత్రుడంచు ప్రాణమసిగి లేచినంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించునంచు సాక్ష్యమిచ్చేదా. చోరులైనా చారులైనా అనాచారులైనా ఎవరైనా ఘోర పాపులైనా క్రీస్తు కూర్మితో అంటే ప్రేమతో రక్షించునంచు సాక్ష్యమిచ్చేదా. పరమత దూషణములేలా పరిహసించి పలుకుంటేలా, ఇతరుల కోసం ఆస్తి ఉంది వేసుకోవడం, పరమత దూషణము లేక పరిహసించి పలుకుంటేలా ఇరుగు పొరుగు వారికెల్లా యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా. ఎల్లకాల మోరకుండా నేల ఆత్మశాంతి లేక తల్లడిల్లు వారలకు తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యం ఇచ్చేదా. కాబట్టి ఆత్మశాంతి లేకుండా ఎందుకు అలా ఉండిపోవడం, తల్లడిల్లే ప్రజలకు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పేట సాక్షిద్దాం అనేది పాట. నాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. సాక్ష్యమిచ్చెదా
మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా సాక్ష్యమనగా కలిగిన సంగతులను తెలుపుటయి సాక్ష్యమనగా కలిగిన సంగతులను తెలుపుటయి సాక్ష్యమిచ్చు కొరకు స్వామి రక్షించినచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా దిక్కు దశయు లేని నన్ను దేవుడంచు కనికరించి దిక్కు దశయు లేని నన్ను దేవుడంచు కనికరించి మక్కువతో నాకు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని కలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని కలదు పిల్లలకును పెద్దలకు ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు బోధ చేయ నేను వాదములకు పోదు నాకదేన బోధ చేయ నేను వాదములకు పోదు నాకదేన నాదుయేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచినంచు పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచినంచు పాపమున క్షమించునంచు ప్రభుని విశ్వసించునంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా చోరులైన జారుల నా చారులైన ఎవ్వరైన చోరులైన జారుల నా చారులైన ఎవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు భూమి తరక్షించునంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు పరమ తటు క్షణములేల పరిహసించి పలుకునేల పరమ తటు క్షణములేల పరిహసించి పలుకునేల ఇరుగు పొరుగు వారికెల్లా యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా ఎల్ల కాల మూరకుండ నేల యాత్ర శాంతి లేక ఎల్ల కాల మూరకుండ నేల యాత్ర శాంతి లేక కళ్ళగిల్లు వారలకు తండ్రి కుమారాత్మ పేరు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడు సాక్ష్యమిచ్చెదా హల్లెలూయా క్రైస్తవ జీవితంలో ఫస్ట్ టైం ఈ పాట నేను విన్నాను అనే వాళ్ళు చేతులు చూపించండి ఫస్ట్ టైం ఇంతకుముందు విన్నారు అందరూ వెరీ గుడ్ మరి పాట ఏమి అంటే రాలేదా పాట మీకు రాలేదా మరి ఆ ఒక్క మా ఒక్కరిని పాడొచ్చు కదా సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు వచ్చు అది కూడా పాడరే మరి ఫస్ట్ టైం విన్నాను అందుకనే పాడడానికి ధైర్యం సరిపోవటానికి పర్వాలేదు ఇంతకుముందు విన్నారు పాడారు కదా కాబట్టి పాట మీ నోటితో పలికితే అది అది కూడా సాక్ష్యమే కదా మీ నోటితో పలికినట్టు రికార్డు అవుతుంది కదా పాత రాజ్యంలో యహోవా యొక్క భయభక్తులు గల వారు కూడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుందిగా యహోవా చెవి ఎన్ని ఆలకించదు ఆయన నాము స్మరించుకుంటే వారికి జ్ఞాపకార్థముగా ఆయన సమకూర్ణ గ్రంథము రాయబడుచుంటాను ఆయన సందులో నోరు విప్పితే అది రికార్డు అవుతుంది కదా కాబట్టి మీరు నోరు విప్పి పాడాలి పలకాలి పోనీ ఇక్కడికి వచ్చి మైక్ ఇచ్చుకొని సాక్షి చెప్పండి అమ్మో నా చేయడానికి పోదు నా ముడికడానికి పోతాయి నా స్టేజ్ ఫీల్ అయింది నా మైక్ ఫీల్ అయింది అంటే అది వేరే విషయం కానీ అక్కడ కుర్చీలో కూర్చొని నోరు ఎప్పకుండా చక్కగా ఏదో నేను స్పెషల్ సాంగ్ ప్రెజెంటేషన్ చేస్తున్నట్టుగా
ఆహా పాస్టర్ బాగుపడతారు, ఒంట్లో బాగుంటే ఇంకా బాగుపడేవారు, అవి గొంతులో ఒడుకొచ్చేస్తుంది, బీపీ షుగర్లు ఎక్కువైపోయి ఇవన్నీ ఆలోచిస్తున్నారు. పాడు పాడకుండా నా మీద జాలి దయా కలికలం అన్ని చూపిస్తూ పాపం పాస్టర్ ఇంతవరకు బాగా పాడేవాడు, ఇప్పుడు బాగా పాడలేకపోతున్నాడు సరే పాప ప్రభు పాస్టర్ శక్తి ప్రభు పాస్టర్ మంచిది పాడేలా సాయం చెప్తారు, మేము మాత్రం ఎవరు మూసుకునే ఉంటాం దాన్ని అంత బాగోగలి పాడతారు. అంత పాటు ట్రై చేయండి, అసలు నిలబెట్టి పాడించారు మీతో. 119 కీర్తన చదివించినట్టుగా వద్దులేండి, అంత చేతం కాదు. ఓకే, అందరూ కూడా కనీసం ఒక మాటలు పాడాలి. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు అంచు సాక్ష్యం ఇచ్చేది. మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సాక్ష్యం అనగా కలిగిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యం ఇచ్చు కొరకు నన్ను స్వామి రక్షించను. ఇప్పుడు ఇంత రక్షణ చేయటం ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి, అంటే అలాగే నిలబడి చెప్తేనే సాక్ష్యం కాదు, ఇంట్లో 10 మనుషులు చెప్పిన సాక్ష్యమే. పాస్టర్ ఆ రోజు అరుణాని మాకు 10 మనుషులు ఉంది, ఆమె రెండు మాటలు చెప్తుంటారు, వాళ్ళు ఇంకా ఎవరికైనా బాగాలేదు ప్రార్థన చేస్తుంటే ఇగో మా అమ్మాయి బాగుందని చెప్పి కాను కూడా ఆవిడ అమ్మాయి ఇచ్చింది, అంటే అలా ఎలాగ ఒక రెండు మాటలు అనమాట, కనుక అది కూడా సాక్ష్యమే. అయితే చర్చిలో ఏంటంటే ఇది ఒక సమయం, ప్రత్యేక సమయం. ఈ టైంలో మరి ఇంకేం పనులు చేయదు, క్రిస్మస్ లాగా ఇక్కడ స్పిట్నెస్ లేకపోతే స్పెషల్ కొరియోగ్రఫీ చేయదు కదా, ఇప్పుడు ఆరాధన టైంలో ఆరాధన చేస్తాం కదా, ఈ టైం కోసం వాడుకుంటాం కదా. రైట్, దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కలికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చిన. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైది కలదు, పిల్లలకు పెద్దలకు ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చదా. బోధ చేయలేను వాదములకు పోను నాకదేల, నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చదా. పాపులకు మిత్రుడంచు ప్రాణమొసగి లేచినంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించునంచు సాక్ష్యమిచ్చేదా. చోరులైన జారులైన అనాచారులైన, చోరులంటే దొంగలు, జారులంటే వ్యభిచారులు, అనాచారులు అంటే ఆచారం లేని వారు అన్నమాట, ఏది ఆచరించనమాట. అనాచారులైన చోరులైన జారులైన అనాచారులైన ఎవరైనా ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించునంచు సాక్ష్యమిచ్చేదా. పరమత దూషణము నేల పరిహసించి పలుకుటేలా, ఇరుగు పొరుగు వారికెల్లా యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. ఎల్లకాలమూనకుండ నేల ఆత్మశాంతి లేక తల్లడిల్లు వారలకులు తండ్రి కుమార్ ఆత్మ పేర సాక్ష్యమిచ్చేదా. పాడతారా నాతో కలిసి అందరూ పాడడానికి ప్రయత్నం చేయండి. దయచేసి మీ నోళ్ళు తెరవండి, మీరు ప్రభువుని స్తుతించడానికి ఆ పని చేస్తామని గమనించండి. ఓకేనా, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా వీర సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా వీర సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు స్వామి రక్షించినచ్చు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు, సాక్ష్యమిచ్చేదా దేవుడెంతో కలికరించి మక్కువతో నాకు నేను మన శాంతినిచ్చినాడు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు, సాక్ష్యమిచ్చేదా పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన కలదు, పల్లెటూళ్ళ
భారముగా పైని కలసు పిల్లలకు పెద్దలకు ప్రేమ కల స్వానుభవము సాక్షమిచ్చుగా మన స్వామి యేసు దేవుడని సాక్షమిచ్చుగా బోధ చేయలేదు వాదములకు పోదు నాకదే బోధ చేయలేదు వాదములకు పోదు నాకదే నాకు యేసు ప్రభుని కూర్చు నాకు తెలిసినంత వరకు సాక్షమిచ్చుగా మన స్వామి యేసు దేవుడని పాపులకును విడుదలంచు ప్రాణమొసగి లేచినంచు పాపులకును లేచినంచు పాపమును క్షమించునంచు ప్రభుని విశ్వసించునంచు సాక్షమిచ్చుగా చోరులైన జారులనా చారులైన ఎవరైన చోరులైన జారులనా చారులైన ఎవరైన చోర పాపులైన కూర్మిత రక్షించు పరమత దూషణము నేల పర్యసించి పడుకునేల ఇరుగు పొరుగు వారికెల్లా యేసు క్రీస్తు దేవుడచ్చు సాక్షమిచ్చెదా ఎల్ల కాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక తల్ల ఇల్లు వారలకులు తండ్రి కుమారాత్మ పేర మన స్వామి యేసు దేవుడు సాక్షమిచ్చినా హల్లెలూయా మౌలవ యేసు మహారాజుకి పాపుల రక్షణ యేసు క్రీస్తుకి రోగుల వైద్యుల యేసు క్రీస్తుకి మనకే మరణించి తిరిగి బతికిన యేసు క్రీస్తుకి త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకి రాజుల రాజు ప్రభుల ప్రభు యేసు క్రీస్తుకి మౌలవ యేసు మహారాజుకి మరి ఈరోజు 31 ఇక్కడ మనం పాడదాం ఓకే 31 కీర్తనలో హైపి చేద్దా ముందు స్టార్ట్ చేద్దాం ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ముంబయ్యో కీర్తనలో యేసు మా దేవుడు పరిశుద్ధ జ్ఞాపక నామమున్న యేసుడు ముప్పయ్యో కీర్తనలో యేసు మా దేవుడు పరిశుద్ధ జ్ఞాపక నామమున్న యేసుడు నిమిష మాత్రమే కోపము చూపు యేసు దేవుడు నిమిష మాత్రమే కోపము చూపు యేసు దేవుడు ఆయుష్ కాలమంత దయనిలిపే యేసుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా
మంత్రులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పౌలు యేసు మహారాజుకి, పాపల రక్షణ యేసు క్రీస్తుకి, మోక్షదాత యేసు క్రీస్తుకి, త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకి, పౌలు యేసు మహారాజుకి. వాక్యం ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నా, నీ ఆత్మకార్యం ఆలోచించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మరి వాక్యం పంచుకోని ముందు చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. 15వ తారీఖున నేను కర్నూలు వెళ్ళాలి. 16వ తారీఖున ఇంపార్టెంట్ మ్యారేజ్. మేము 7 బీడి బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ బైబిల్ కోర్స్ చేసాం. మా 7 ఎవరు పిల్లల పెళ్ళైనా అందరూ కలిసి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మా పాప మన ప్రియదర్శిని రీసెంట్గా వాళ్ళందరూ వచ్చారు. నా పక్కన కూర్చున్నాక స్టేజ్ మీద కూర్చున్నారు కదా. మరి అందులో ఇంకో పాస్టర్ బాబు మ్యారేజ్ 16వ తారీఖు కాబట్టి టిఫిన్స్ వెళ్ళాలని చెప్తే మా సంజయ్ బాబు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. 15వ తారీఖు మధ్యాహ్నం వెళ్తాను, 16 ఉంటాను. 17వ తారీఖు సండే ఉదయం ఫ్లైట్ మరి తప్పదు రాకూడదు. ఆ రోజు వర్షిప్ చేసేస్తాను. దర్శన్ బాబు ఆ రోజు మెయిన్ మెసేజ్ తీసుకుంటాను అనుకుంటున్నాను నేను. కనుక నెక్స్ట్ సండే మరి దేవుడు అద్భుతంగా దర్శన్ బాబు వాడుకోవాలని ప్రార్థన చేయండి. నా ప్రయాణాల కోసం ప్రార్థన చేయండి. పరిస్థితి ఏంటంటే ఆయాసంలో నేను స్పీడ్గా నడవకూడదు. ఒంగోలు వెంటనే వెంటనే లేవకూడదు. ఇలా ఒంగోలు వేస్తే వెంటనే ఆయాసం స్టార్ట్ అయిపోతుంది. స్లోగా ఒంగోలి, స్లోగా లేవాలి, అలా ఉంటుంది పరిస్థితి. కనుక ఈ ప్రయాణంలో ఎక్కడ కూడా ఆయాసం అనేది ఇబ్బంది పెట్టకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలా ప్రార్థన చేయండి. అది నాకు ఇంపార్టెంట్. ఇందులో ఒకసారి ఆయాసం వస్తే మళ్ళీ నేను హాస్పిటల్ పనిచేయాలి. ఇప్పుడు ఏం రాలేదు కాబట్టి ఇన్ని రోజులు వెళ్ళట్లే. డాక్టర్ అంటే ఏదైనా కాంప్లికేషన్ వస్తారండి అనవసరంగా ఎందుకు అన్నారు. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయి ఎంజియోగ్రామ్ చేంజ్ చేసుకొని ఆ స్టంట్ ప్లేస్ వేసుకొని డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. డాక్టర్ గారు మంచోడు, మన వెంకటలక్ష్మి గారి హాస్పిటల్ డాక్టర్ అనమాట. కాంప్లికేషన్ వస్తారండి అన్నారు. మంచిగా ఆ విషయంలో మరి అంత మంచిగా ఉన్నారని తెలియదు. దేవుడు నన్ను తొందర చేయట్లేదు, తొందర పడలేవట్లే. కనుక ఈ ప్రయాణం వల్ల కూడా నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేస్తాను. హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఎక్కినా నా పని అయితే అంటే అలా ఎక్కాననుకోండి, దాన్ని దేవుడు ఏదో మొత్తానికి నన్ను అలాగా డిలే చేయించి రెగ్యులర్గా హాస్పిటల్ మీద ఆధారపడకుండా చేస్తున్నాడు. ప్రస్తుతానికి హఠాత్తుగా తీసుకెళ్ళిపోతే నేనేం చేయలేను. ఆయన ఇష్టం, ఆయన చెప్తా ఉంటే కనుక అది ఒక ముఖ్యమైన ప్రార్థన అంశం. రైట్. మనం హిస్కియా కోసం కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నాం. ఏమేమి నేర్చుకున్నాం మీకు జ్ఞాపకంగా? ఫస్ట్ ఆయన సింహాసనం ఎక్కిన వెంటనే దేవుని సన్నిధి మీద దృష్టి పెట్టాడు. దేవాలయపు తలుపులు తెరిపించి అంటే అందరూ మూయబడి ఉన్నాయి. అందులో నిషిద్ధమైన వస్తువులు బయటకు పారేయించి అంటే అంత దేవాలయంలో దేవుని ఆరాధనా వస్తువులు ఉండాలి తప్ప నిషిద్ధ వస్తువు విగ్రహాలు విగ్రహాలు ఉన్నాయి. కనుక వాటిని బయటకు పారేయించి కిత్రోను వాగులో పడేసి తర్వాత యాజకులను లేవీయులను ప్రతిష్ఠ చేయించి దేవుని ఆరాధన క్రమాన్ని మళ్ళీ పాటించేలా చేసి బలులు, యాగాలు, ధూపదీప నైవేద్యాలు ప్రభువుకి రెగ్యులర్గా టైం టు టైం ధర్మశాస్త్రంలో వాయుతున్నట్టు చేసి స్తుతి కీర్తనలు పాడేవాడిని, సంగీత వాయిద్యాలు వాయించేవాడిని ఏర్పాటు చేసి షిఫ్ట్ డ్యూటీలు వేసి కదండి పలానా దగ్గర నుంచి పలానా వాళ్ళు ఈ పని చేయాలి అలా షిఫ్ట్ డ్యూటీలు వేసి మళ్ళీ ప్రజలకు పదవ భాగాలు తీసుకునే ముందు తలిచ్చి ఇస్కే తన ముందు పదవ భాగం ఇచ్చి ప్రజలందరూ తెస్తే అవన్నీ కూడా మళ్ళీ జాగ్రత్తగా ఒప్పిడి చేసి
వాటిపై కొంతమంది యజమాన అధికారం నియమించి టైం టు టైం యాజకులు లేవీలకు పంచేటట్టుగా స్టోర్ కీపర్స్ ని, స్టోర్ మేనేజర్స్ ని, మేనేజ్మెంట్ స్టాఫ్ ని రకరకాలుగా ఏర్పాటు చేసి ఆ తర్వాత ఇదంతా ఒక సిస్టమేటిక్ చేసిన తర్వాత దేవుడిని సంతోషంగా ఆరాధిస్తున్న శత్రువు వచ్చాడు. 185,000 మంది శత్రువులు సైన్యం వచ్చేసారు. వస్తే వాడు బెదిరిస్తున్నాడు, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు, హీనంగా మాట్లాడుతున్నాడు, హేళన చేస్తున్నాడు. ఉత్తరం పంపించాడు. ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరిచి ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపించినప్పుడు ఒక క్షణంలో 185,000 మంది సైన్యులు నాశనం చేసినప్పుడు ఆ శత్రువు సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు. అది దేవుడు ముందే చెప్పాడు, నేను వదంతి పుట్టిస్తాను, వాడు వెనక్కి వెళ్ళిపోతాడు, నీ మీద ఒక బాణం కూడా ప్రయోగించినట్టుగా దేవుడు చేశాడు. అంత అద్భుతంగా అదైన తర్వాత ఇస్కాకు మరణకరమైన రోగం వచ్చింది. ఏడుస్తాడు, ఏడ్చి వాస్తవికులను దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచినా కాదు, ఎండ గడియారం 10 మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు. అంటే మొత్తం టోటల్ సృష్టిని ఆయన మార్చేశాడు. అలా సృష్టి అంతటిని మారిస్తారు, గెలాక్సీ గెలాక్సీని మారిస్తేనే అలా జరుగుతుంది. ఒక్క వ్యక్తి కోసం అలా చేసి పడేసాడే. 6,00,000 కుటుంబాల కోసం ఎర్ర సముద్రం తీర్చాడు. కానీ హిస్కే ఒకటి కోసం సృష్టి అంతటిని ఆయన సెటప్ మార్చేసాడే. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. రెండవ వృత్తాంతాలు 32:24. రెండవ వృత్తాంతాలు 32:24 చదువుతాం. చూడు, ఆ దినములలో హిస్కియా రోగి అయి మరణ దశలో ఉండను. అతను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసింది. అయితే సూచన ఇప్పుడు 20:1. అయితే మనందరి జీవితంలో జరగబోయే చెప్తున్నారు, జరుగుతుంది చెప్తున్నారు. అయితే హిజ్కియా మనస్సును గర్వించి, అది మన అందరం చేసేది, హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదు. ఎంత బాధ అమ్మ, రండి లోపలికి వచ్చేయండి, బోర్డు చేస్తున్నాయి కానీ కూర్చోండి. తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేములు వారి మీదకి కోపము రాగా దేవుడికి. అది సమస్య. దేవుడు మేలు చేసినప్పుడు దానికి తగినట్లుగా ప్రవర్తించాలట. అంటే బ్యాలెన్స్ చేయాలట, దేవుడు మేలు మన ప్రవర్తన రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఇప్పుడు మన చుట్టాలు బంధువులు ఎవరు ఉన్నారు, వాళ్ళు చాలా కష్టం ఉండేటప్పుడు మనం మేలు చేస్తాం, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం చేసిన మేలుకు తగినట్లు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలనుకుంటాం కదా, పలకరిప్పులోనో, ఫోన్ చేయడంలోనో, లేకపోతే మనం ఫోన్ చేసినప్పుడు ఎత్తుకోవడంలోనో మనం తగినట్టు రెస్పాండ్ అవ్వాలి కదా అనుకుంటాం. మనం ఒక 100,000 రూపాయలు 10,00,000 రూపాయలు మేలు చేసామండి. మేలు చేసినప్పుడు వాళ్ళు కృతజ్ఞత భావం చూపించాలి అనుకుంటాం కదా, ఎంతో కొంత. అలా కాకుండా అసలు కంప్లీట్గా మనం విడిచిపెట్టేసి వాళ్ళు ఏదో సొంతగా కష్టపడి కష్టాలు బయటపడి ఆ సొంత తెలివితేటల వల్ల ఇదంతా జరిగింది అనుకున్నంత గర్వంతో ఉంటూ మన లెక్క లేకుండా చూస్తున్నట్టే మనసు చిక్కుమంటారు. మనకి మనం ఫోన్ చేస్తే మేము మా డాడీ బిజీగా ఉన్నారు అని పిల్లలతో ఎత్తించి మళ్ళీ తర్వాత చేస్తారని పెట్టేస్తే ఎలా ఉంటుంది మనకి? అంతకుముందు అర్ధరాత్రి ఆపాత లేకుండా ఆ డాడీయే ఫోన్ చేసేవారు మనకి, అప్పుడు బిజీ లేరు ఆయన. ఇప్పుడు అంత సెటిల్ అయిపోయింది, అప్పులు తీరిపోయాయి, బిజినెస్ బాగా ఫ్లరిష్ అయింది, ఇప్పుడు చాలా అద్భుతంగా ఉన్నారు, అంత బాగుంది. కాబట్టి మనం ఫోన్ చేస్తే
మన ఫోన్ ఎత్తుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు, బిజీ అయిపోయారంటే మనం ఎంత బాధపడతాం అంటే మనం చేసిన మేలుకు తగినట్లు ప్రవర్తించట్లేదు అనుకుంటాం కదా. దేవుడి విషయంలో హిజ్కియా అలా చేశాడు, గర్వించి ఎంత ప్రమాదకరమైన జబ్బు అంత సులువుగా వస్తుంది అది అది ప్రాబ్లం. మన మనసులో గర్వం ఉందని మనకే తెలియదు తెలుసు కొన్నిసార్లు. కొంతమంది క్యాన్సర్ వచ్చి లోపలంతా అల్లుకుపోతుంటుంది కానీ నా సింప్టమ్స్ తెలియదు బయటికి, నీరసం ఉండదు, నొప్పి ఉండదు, మామూలు వెళ్ళిపోతుంటారు. హఠాత్తుగా ఏదో ఒకరోజు అది బయటపడుతుంది. ఈరోజు ఫోర్త్ స్టేజ్ అంటే డాక్టర్ బాబాయ్ ఇప్పటికే క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అండి, ఎంతకాలం ఊరుకున్నారండి, ఊరుకున్నారంటే మా సింప్టమ్స్ లేదు. గర్వం కూడా అలాగే సింప్టమ్స్ తెలియదు మనకి, బాగున్నాం అనుకుంటాం, లోపల అది క్యాన్సర్ పెరిగిపోతూ ఉంటుంది మనసులో గర్వం. భరోసా అంటే విపరీతమైన భరోసా, దేవుడి మీద భరోసా కాదు, వాళ్ళ మీద వాళ్ళకే భరోసా కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం, సామెతలు ఉండాల్సి ఉంది కదా, స్వబుద్ధిని ఆధారం చేసుకోలేక వస్తుంటారు వాళ్ళు. స్వబుద్ధిని, స్వజ్ఞానాన్ని, స్వనీతిని అన్నిటినీ ఆధారం చేసుకుని మనసులో గర్విస్తారు. ఉండండి, మనసులో గర్విస్తాము ఎవరికోసం మాట్లాడలేదు, మనం మనం శ్రమలు ఉంటేనే బాగుంటుందండి. ఆ కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, అనారోగ్యాలు ఉంటేనే అలా గర్వం అనేది కొంచెం దూరం ఉంటుంది. ఇవన్నీ తీరిపోయి ఏ శ్రమలు లేవు, ఏ అనారోగ్యం లేదు, ఏ ఇబ్బంది లేదంటే అప్పుడు గర్వం అలా లోపలికి వస్తుంది. అందుకోసారి కొంచెం అనుకుంటు ప్రభా నాకు ఏంటి ప్రభా ఈ పని ఇబ్బందిగా ఉంది, అలాగా వాళ్ళలాగా నన్ను కూడా మంచి మీద పడే ప్రభా అంటారు కొన్నిసార్లు, నా మీద నాకే బాధేసి. కాబట్టి గర్వంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి మనుషులు చూసినప్పుడు మాకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా తక్కువ ఉన్నారు, వాళ్ళకంటే మేమే బెటర్, అక్కడే గర్వం స్టార్ట్ అవుతుంది. ఆధ్యాత్మికంగా కాదు, ఆర్థికంగా కూడా మనకు సాటి కాదు వాళ్ళు, వాళ్ళు చాలా తక్కువ స్థితిలో ఉన్నారు, మనమేంటి వాళ్ళేంటి, మన కులం ఏంటి వాళ్ళ కులం ఏంటి, కులం, డబ్బు, అందం, చదువు, భక్తి, మళ్ళీ మంది మార్పులం, మాకున్న చుట్టాలు అంటే వాళ్ళకి దిక్కు తివాళా లేదు, మాకు 100 మంది చుట్టాలు ఉన్నారు, మేము కార్యక్రమం చేసుకుంటే భయపడినామో అని పిలవకలేదు, మా చుట్టాలే మాకు సరిపోతారు, ఇవన్నీ గర్వపాటలు తీసండి. గర్వం మనం అవి గర్వపాటలు అనుకో, మనం అబ్బా ఆ గర్వాన్ని నిర్వచించడానికే మాటలు లేవు, అది చాలా ప్రమాదకరమైంది. ప్రార్థన అయితే చేద్దాం. పరిశుద్ధాత్మ నాలో గర్వం ఉందో లేదో నాకు తెలియట్లేదు, ఒకవేళ ఉంటే అది ఎంత స్థాయిలో ఉందో కూడా నాకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ నాలో గర్వం లేకుండా చేయటం ప్రార్థించాలి, ఎందుకంటే నాశనముకు ముందు గర్వము నడుచుంది. గర్వం గర్భం కలిస్తే నాశనం పడుతుంది అట, అదే కదా అది సేమ్. మా బంధువుల్లో ఒక అన్న ఉన్నారు, వాళ్ళు గర్వంతో నానా శ్రమలు పడ్డారు, పడుతున్నారు. బంధువులు అంటే చాలా మంది ఉన్నారు, పార్వతీపురం, విజయనగరం, వజ్రపు కోర్టు అలాగా అక్కడ అక్కడి ఉంటారు. గర్వం ఎందుకంటే వాళ్ళ కులం బట్టి గర్వం, వాళ్ళ కులం యొక్క వృత్తి బట్టి గర్వం. మా కుల వృత్తి ఫలానా వాళ్ళ పెద్ద కూడా మా దగ్గరికే రావాలి గర్వం. మా తాత ముత్తాలు సొంతంగా గుళ్ళు గోపురాలు కట్టించారు, ఈ గుళ్ళు మావి, ఇదంత ధర్మకర్తలం మేము అంటూ గర్వంతో నాశనం అయిపోయిన స్థితి వెళ్తారు. కాబట్టి జాగ్రత్త, గర్వం అనేది స్కాన్ చేసుకోవాలి పరిశుద్ధాత్మ సహాయంతో.
పరిశుద్ధాత్మడు నాకు సహాయం చేయవా. అసలు ఆ గర్వం అనేది ఏ రూపంలో వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నన్ను నేను సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలనే కృపణ ఇచ్చేటండి. నువ్వు షుగరు ఏ లెవెల్లో ఉన్నా తెలుసుకోవడానికి మీటర్ గ్లూకోమీటర్ ఉంటుందండి. గ్లూకోమీటర్తో సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటాం. మన హాస్పిటల్ వరకు ల్యాబ్ వరకు వెళ్ళక్కర్లేదు. అలాగే గర్వం అనేది నాలో ఉందో లేదో సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాను. గ్లూకోమీటర్ లాగా పరిశుద్ధాత్మ కూడా నాలో ఉన్న గర్వాన్ని నాకు బయటకొచ్చు. అసలు నేను ఏ స్థాయిలో ఏ స్థితిలో ఎవరి మీద గర్వంగా ఉంటున్నానో నాకు బయలుపరచు. ఇదిగో ఈ మాట ద్వారా నువ్వు గర్విస్తున్నావు చెప్పుతండి. ఇదిగో ఈ క్రియ ద్వారా నువ్వు గర్విస్తున్నావు. నేను ఎవరి మీద గర్వించట్లేదు కదా. నీ ఫ్యామిలీలోనే గర్వించవచ్చు. నీ సొంత అన్నదమ్ముల మీద నీ గర్వం ఉండొచ్చు. నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ రక్త సంబంధం విషయంలో కూడా గర్వం ఉండొచ్చు. నీకు బయట వాళ్ళ మీద కాకపోతే ఇంట్లో వాళ్ళ మీద గర్వం ఉండొచ్చు. కాబట్టి ఏ స్థాయిలో ఎక్కడ ఎవరి మీద నాకు గర్వం ఉందో బయలుపరచండి అంటే ఆయన బయలుపరుస్తారు. హిస్కియా మనస్సును గర్వించి దాని తన రెస్పాన్స్ ఏంటంటే తన రియాక్షన్ తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేము మీద వారి మీద కోపము దేవుని కోపం వచ్చేస్తుందట. అది ఎలాగో తర్వాత మనం చూద్దాం. 26 వచనం హిస్కియా హృదయ గర్వం విడిచి ఎప్పుడైతే దేవుని కోపం వచ్చిందో అప్పుడు చచ్చినట్టు దిగ రావాలి కదా. హిస్కియా గర్వం విడిచి అంటే జస్ట్ రెండు లైన్లు అక్కడ ఉండిపోయింది కానీ మధ్యలో చాలా జరిగిందండి. హిస్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొని హల్లెలూయా గర్వానికి సరైన విరుగుడు మందు తగ్గింపు. గర్వాన్ని స్కాన్ చేసి ఏ లెవెల్లో ఉందో చెప్పేది పరిశుద్ధాత్ముడు. కానీ పరిశుద్ధాత్ముడు తగ్గింపును కష్టపడి మనకి ఇవ్వడు. అది మనం చూసుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మన మనసులో తగ్గింపు మనసు తెచ్చుకోవాలి. యెరూషలేము కాపురస్తులు హిస్కియా తమ్మును తాము తగ్గించుకొని కనుక హిస్కియా దినములలో యెహోవా కోపము చల్ల మేలుకు రాలేదు. మరి ఎప్పుడు వచ్చింది? ఆ నెక్స్ట్ తరంలో వచ్చిందట. అది ఎలాగో చూద్దాం. 27 వచనం చూడండి. హిస్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యములు ఘనతయు కలిగను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములను శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములు కట్టి. బొక్కసములు అంటే గొడవస్, పెద్ద పెద్ద గొడవస్. చూసారా ఎఫ్సిఐ గొడవస్ ఉంటాయి, ఫుడ్ కార్పొరేషన్ మీడియా గొడవస్, బస్సు దాని పక్క నుంచి వెళ్తుంటే ఎక్కడ వరకు 2-3 కిలోమీటర్లు ఉంటాయంట గొడవస్ అన్నమాట. ఇవన్నీ దాని పెద్ద పెద్ద గొడవస్ కట్టాడట. 28 వచనం, 2 దేవతాంతాలు 32 28 వచనం. ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటక కొట్లను పలువిధముల పశువులకును శాలలను మందలకు దొడ్లను కట్టించాడు. 29 వచనం, మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కరివి దయచేసిన పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతను సంపాదించాడు. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి డ్యామ్స్ కట్టాడు. పెద్ద ఇంజనీర్ అండి. దావీదు పట్టణము పడవైపునకు తాను తెప్పించాడు. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములను వృద్ధి పొందాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. హిస్ అరెస్ట్ ద అంబాసిడర్స్ ఆఫ్ బాబిలోన్.
అతని దేశము ఆశ్చర్యకరంగా వృద్ధి ఉన్నట్టును కూర్చి విచారించి తెలుసుకున్నట్టుకై బబులోను అధిపతులు అతని ఎందుకు పంపిన రాయబారుల విషయంలో అతను శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతా తెలుసుకున్నవాడని దేవుడు అతనిని విడిచిపెట్టాడు. అది ప్రమాదం. దేవుడు మన చెయ్యి పట్టుకున్నంత వరకు ఏం కాదండి. ఎప్పుడైనా దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడా మన సర్వ ప్రయత్నాలు వ్యర్థం. దేవుడు చెయ్యి విడిచిపెట్టిన వంటికి అంతే మనం ఫెయిల్, గ్యారంటీ ఫెయిల్ అన్నాడు. ఎందుకు దేవుడు విడిచిపెట్టాడంటే అతను శోధించి అతని హృదయంలో ఉద్దేశం అంతా తెలుసుకుని వాళ్ళని విడిచిపెట్టాడు. ఖచ్చితంగా విశ్వాసం అనే దానికి పరీక్ష వస్తుంది. అది చిన్న విశ్వాసమైనా పెద్ద విశ్వాసమైనా పరీక్షకు గురి కాని విశ్వాసం అంటే ఈ ప్రపంచంలో ఏమి ఉండదు. బంగారం ఖచ్చితంగా పరీక్షించబడాల్సిందే. పనికిరాని రాళ్ళు ఎందుకండి పరీక్షిస్తారు? అలా మీకు రోడ్డు ఏమైనా వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు ఒక మేకు దొరికింది. మేకు దొరకగానే అసలు ఇది నిజంగా స్టీలా కాదా, 100% స్టీలా కాదా, కష్టపడిపోయి తన ల్యాబ్కి తీసుకెళ్ళిపోయి దాన్ని పరీక్షిస్తారా? కాదు. ఎందుకంటే దాని విలువ లేదు. పెద్ద పెద్ద విలువ లేని దాన్ని మీరు పరీక్షించాల్సిన అవసరం లేదు. కానీ బంగారం వస్తువు దొరికింది. ఇది నిజమైన బంగారమా, రోడ్డు గోల్డా, ఇత్తడ, బంగారం పోత? అమ్మో, దీన్ని ఖచ్చితంగా మనం పరీక్షించాలని బంగారం షాప్ తీసుకెళ్ళి ఇది ఏంటంటే అప్పుడు వీటి వాయి మీద వేసి దాన్ని యాసిడ్ పోస్తే అందులోనూ బంగారం మాత్రం మిగుతుంది, మిగతా అంతా యాసిడ్ కలిగిపోతుంది కదా. అప్పుడు చూసి ఇందులో ఇంత పర్సెంట్ బంగారం ఉందండి, ఇంత పర్సెంట్ రాగి, వెండి రాగి ఇతని కలిసాయండి అంటారు. ఒకవేళ ప్యూర్ బంగారం అయితే అమ్మో ఇంత గొప్ప బంగారం దొరికింది అనుకుంటారు కదా. విలువైన దానికే పరీక్ష, విలువ దేని లేని దానికి పరీక్షలు అక్కర్లేదు. మన విశ్వాసం అమూల్యమైనది, బంగారము కంటే అదెంతో విలువ. చూడు పేతృపత్రిక అనుకుంటాను మొదటి అధ్యాయం అనుకుంటాను మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినవై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనతయు కలుగుటకు కారణమవును. కాబట్టి మీ మనసులో విశ్వాసం ఉందా? ఉంటే ఖచ్చితంగా పరీక్ష వస్తుంది. ఒక విషయం, నువ్వు ఓడిపోయేవా గెలిచేవాళ్ళని కాదు, పరీక్షలు వస్తాయి. గెలిస్తే సంతోషం, ఓడిపోతే దేవుడే నేను మళ్ళీ గెలిచేంత వరకు ట్రైనింగ్ ఇస్తాడు. అంతే తప్ప నువ్వు నరకాలకు వెళ్ళిపో అన్నాడు. యేసు ప్రభు శుభవార్తలో గొప్పతనం ఏంటంటే నువ్వు ఒకసారి శుభవార్త అంగీకరించావా ఎట్టి పసలు నువ్వు పర్వదర్చుకు వస్తావు. హల్లెలూయా. మధ్యలో పడతావు, లేస్తావు, ఆయనే నిన్ను లేపి నిలబెట్టుకుంటాడు. నరకానికైతే పంపించినట్టు కదా నువ్వు యేసు ప్రభు నామాన్ని అంగీకరించు. అదే సువార్తలను గొప్ప శక్తి, అద్భుతమైన శక్తి. అందుకని కదా ప్రకటించండి, సువార్త చెప్పండి చెప్పండి చెప్పండి, ఎలాగో చెప్పండి. వాళ్ళు యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభుయే దేవుడు అని ఒప్పుకుంటే చాలండి. వాళ్ళు ఎలా జీవించి మొత్తం దేవుడు చూసుకుంటాడు. మనం తీర్పు తీర్చం వాళ్ళు ఎంత పర్సెంట్ క్రిస్టియన్స్, అంత పర్సెంట్ ఆధ్యాత్మికతోంది, వాళ్ళ ఈ విషయంలో వాళ్ళు తప్పు చేస్తారు, మనం ఎవరు జడ్జ్ చేయం, మనకు అవసరం లేదు. ఆయన చూసుకుంటాడు. సువార్త ప్రకటించాల్సిందే, ప్రభు నామాన్ని వాళ్ళు విశ్వసించాల్సిందే. ఆయన పరీక్షించుకుంటాడు, పాస్ చేయించుకుంటాడు, ఆయన ఇష్టం. ఆయన మనల్ని కూడా పరీక్షిస్తాడు. మనం ఫెయిల్ అయితే మనం పాస్ చేస్తాడు, చేసేందుకు మన ట్రైనింగ్ ఇస్తాడు ఆయన. వదలండి, మనం విడిచిపెట్టేది ఎన్నడి విడవను ఏమాత్రము
ఎడబాయ. హిస్కే గర్వించాడు, దేవుడు తరిచిపెట్టాడు, హిస్కే ఓడిపోయాడు కూడా. ఎలా ఓడిపోయాడు చూద్దాం. అతని దేశం ఆశ్చర్యంగా వృద్ధులందరి గురించి విచారించి తెలుసుకుంటే బబులోని అధిపతులు అతను ఎందుకు పంపిన రాయబార విషయంలో అతను శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంత తెలుసుకుని దేవుడు అతను పిలిచిపెట్టాను. అప్పుడు 32 వచ్చిన చూడండి, హిస్కియా చేసిన ఓకే ఇక్కడ ఆ విడిచిపెట్టడం అనే దాన్ని ఇక్కడ లేదు. దాని నెక్స్ట్ మనం రాజులలో ఆ విడిచిపెట్టినప్పుడు పడినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా, రెండవ రాజులందు 26 12 చదవండి. ఓకే చదువుతున్నాం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన బెరోదక్ బలదాను హిస్కియా రోగి ఉన్న సంగతి విని పత్రికలను కానుకలను అతని ఎందుకు పంపగా, శత్రువు అండి, శత్రువు ఏం చేశాడు, గ్రీటింగ్స్ విష్ ఆల్ బెస్ట్ గ్రీటింగ్ పంపించాడు. కనిపించదు బంగారు క్షీత పంపించాడేమో, ఎందుకంటే అంతకుముందే పోడు బంగారం వెళ్ళి తీసిపోయాడు కదా. తీసిపోయినాడు దేవుడేమో బుద్ధి కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు ఇంకొకడు వచ్చాడు ఇక్కడ. వీడు ఎలాగ హిస్కియా మీద దళిత యుద్ధం చేస్తే గెలవలేవు కాబట్టి టెక్నికల్గా కొడదాం, నాక్గా కొడదాం, మంచిగా వెళ్దాం, మామూలు స్థాయి వెళ్దాం. ఎందుకంటే రివర్స్ వెళ్తే కుదరట్లేదు, దేవుడు ఫైట్ చేస్తున్నాడు, వాళ్ళు జాతి పడిపోతున్నారు, వాళ్ళు దేవుడి దగ్గర సాయం తీసేసుకుంటున్నారు. అలా కాకుండా ఈ రాజు వేరే రాజు కదా, సంబలం చెప్పాడు కదా. ఇప్పుడు ఇతను వేరొక బలదానట చాలా చక్కగా సైతాను తెలివితేటలేదు, కుయుక్తిగా సాతాను తంత్రము మన ఎరగని వారము కావుతున్నారు. వాడు వచ్చి జాగ్రత్త ఏం చేస్తున్నారు, హిస్కియా దూతలు వచ్చి పంపించాడట, గ్రీటింగ్స్ పంపించే కానుకలు పంపించాడట. హిస్కియా పొంగిపోయాడు, శత్రువు విషయం జాగ్రత్త ఉండాలి కదా, ఆ జాగ్రత్త అనేది లేదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు, అంతే కదండి, చోటు ఇవ్వకూడదంటే మొత్తం చూపించేస్తున్నాడు. హిస్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరమందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులు దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధ వర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థంలో ఉన్న సమస్తమును వారికి చూపించేశాడు. అంటే పాస్వర్డ్స్ ఇచ్చినట్టు లెక్క, నీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చినట్టే అయిపోయింది క్లోజ్. ఇప్పుడు డిజిటల్ ఎన్ని మాసాలు జరుగుతాయండి, ఎవరు ఫోన్ చేస్తారు, ఏమండి మీ అకౌంట్ కేవైసీ చేస్తున్నారు, మేము కేవైసీ సెట్ చేస్తున్నాం, మీకు ఇప్పుడు ఒక ఓటీపీ పంపిస్తారు, అది మాకు చెప్పండి. ఎందుకంటే ఏంటంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసింది, మీ అకౌంట్ నుంచి డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఆ ఓటీపీ మీ ఫోన్కి వస్తుంది, ఓటీపీ చెప్తే అయిపోయింది కదా. ఎన్ని మోసాలు జరగట్లేదు, ఇప్పుడు మన అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతుంటాయి. అలాగ జరిగింది, హిస్కియా తన యూజర్ నేము తన పాస్వర్డ్ తన ఓటీపీలు కూడా వాళ్ళకి ఇచ్చేసట్టే లెక్క. అలా జరిగింది, మొత్తం చూపించేసాడట. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిస్కియా వద్దకు వచ్చి 14 వచ్చాం, 2వ రాజులు 20:14 వచ్చాం, హిస్కియా వద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనేది నీ యొక్కకు ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుగా హిస్కియా బబులోను దూర దేశముల వారు వచ్చిన్నారని చెప్పాను. నీ ఇంట్లో వారు ఏమేమి చూసింది ఎవరు అడుగుతారు ఇవ్వండి, యెషయా ప్రవక్త అడుగుతారు, నీ ఇంట్లో వారు ఏమేమి చూసి అని అతను అడుగుగా హిస్కియా నా పదార్థంలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును
నా ఇంట్లో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. నా యూజర్ నేమ్స్, నా పాస్వర్డ్, నా ఓటీపీలు అన్ని ఇచ్చేసాను. మొబైల్ ఫోన్ వాళ్ళ చేత పెట్టాను. ఇది గొప్పగా అంతగా యెషయా హిజ్కియాతో ఇట్లా యెహోవా సెలవిచ్చు మాట విను, వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరందున సమస్తమును నేటి వరకు నీ పితలు సమకూర్చి దాచిపెట్టినంతయు బబులోను పట్టణముకు ఎత్తికొని పోబడునని యెహోవా సెలవిచ్చున్నాడు. నేనేమో నీకు ఇస్తే దాన్ని దాచుకోలేదు కదా, అంత చూపిస్తా, సరే మొత్తం తీసుకుపోతానే, నీకు ఇంకేం లేదు, నువ్వు అంత అజాగ్రత్తగా ఉన్నావు, నీకు జాగ్రత్త లేదా? నేను ఇచ్చిన దాంట్లో నీ కలిగి చివరికి నువ్వు గట్టిగా పట్టుకోవా, నీ కలిగి ఉన్నదాన్ని నువ్వు గట్టిగా పట్టుకోకపోతే పోతాడు, తీసుకుపోతాడు, నీ శత్రువు కొట్టుకుపోతాడు. అంత నిర్లక్ష్యమా, అంత జాగ్రత్త, అదే కదా గర్వం. మొత్తం ఎత్తుకుని పోబడని యెహోవా సెలవిస్తున్నాను, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరులందు నపూంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోబడరు. అదే కదా మన దానియేలు, షద్రక్, మెషాక్, అబేద్నెగోలు బబులోనుకు చెర తీసుకోబడ్డారు, అక్కడ నపూంసకులుగా చేయబడ్డారు, వాళ్ళు అధికారులుగా చేయబడ్డారు. తర్వాత విషయం ఈ వచ్చిన అక్కడ నెరవేరు. అక్కడ బబులోనికి మొత్తం ఈ యెరూషలేములో యూదాలో ఉన్న జనాలందరూ చెర తీసుకోబడ్డారు కదా, రాజవంశంలో ఉండే వాళ్ళందరూ కూడా. అయితే ఇస్కే ఏమంటారు తెచ్చండి, 19వ వచనంలో, అందుకు ఇస్కే నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుతుంటే మేలే, నా దినములలో సమాధానము సత్యము కలిగిన మేలే కదా అంటారు. అమ్మయ్యా నేను బతికుండగా అవ్వదు కదా, పర్లేదు అంటాడు. అదేంటండి, నీవు బతికుండగా అవ్వకపోయినా నీ తర్వాత నీ వంశం చరిత్ర నీకు బాధ కాదా, నీకు వేదన కాదా, ఏంటలా మాట్లాడుతున్నావు? ఏంటంటే ఒక మనిషిలో గర్వం వచ్చినప్పుడు తన సొంత కుటుంబం కూడా తన సొంత వంశానికి నష్టం జరుగుతున్న విషయం కూడా తనకు అవసరం ఉన్నట్టు ఇస్కి ఆ విధంగా దేవసేనలో గర్వించి తన తర్వాత తరాలకు నష్టం కలిగేలా చేస్తాడు. ఏమంటే నా తరంలో నష్టం కలగకపోయినా పర్లేదంటాడు చూసారా. అయితే ఇప్పుడు మనం ఎందుకు చదువుతున్నట్టే, మనం అలా చేయకూడదు, మనం అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. మన నెక్స్ట్ తరాలకి మేలు కలిగేలా మనం ఇప్పుడు బతకాలి. నువ్వు కన్సూమర్వా లేకపోతే నువ్వు కంట్రిబ్యూటర్వా అని అడుగుతుంటాను, రెండు మాటలు చెప్తాను, కన్సూమర్, కంట్రిబ్యూటర్. కన్సూమర్ ఎవరు? అనుభవించేవాడు, తినేవాడు. కంట్రిబ్యూటర్లు ఇచ్చేవాడు. నిన్న మంచి పాట పాడాం, సాక్షులు ఇచ్చిన పాట. మనం ఏం చేసాం? కన్స్యూమ్ చేశాం. మరి అలాంటి పాట మనం కూడా రాయాలి కదా నెక్స్ట్ తరాలు పాడుకోవడానికి. అప్పుడు మనం కాంట్రిబ్యూటర్స్ అవుతాం. ఓకే, హిస్కే కాంట్రిబ్యూట్ అయ్యాడు, కాంట్రిబ్యూట్ చేశాడు, చాలా చేశాడు. తన పట్టణంలో మళ్ళీ ఇంజనీరింగ్ అద్భుతాలు చేయించాడు, దేవాలయం రీఎస్టాబ్లిష్ చేసి చాలా చేశాడు, చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. కానీ అవన్నీ కూడా శత్రువు నాశనం చేసేటట్టుగా శత్రువుకు చోటు కూడా ఇచ్చాడు, అపవాదికి చోటు, ఈయకుడంటే చోటు ఇచ్చాడు. అది ప్రభు. ఇదే విషయాన్ని మనం యెషయా కూడా చూస్తాం. యెషయా 38 అనుకుంటాం చూడండి, యెషయా 38 స్టార్టింగ్ అయిపోయింది, అదంతా పాట అయింది. 39 39 చూడండి, విశాఖ 39. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన నిరోధ బలదాను హిజ్కియా రోగే బాగుపడిన సంగతి విని పత్రికలు కానుకలు అతను ఎందుకు పప్పగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారి లోపలికి రప్పించి తన ఇంటనేమి, రాజ్యమందేమి, కలిగిన సమస్త వస్తువులు దేన్ని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును
వెండి బంగారములను చందవర్గములను పరిమళ తైలములు ఆయుధ శాలలు తన పదార్థములను సమస్తములు వారికి చూపించాడు. పిమ్మట ప్రవక్త యెషయా రాజని హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనేది నీ యొద్దకు ఎక్కడి నుంచి వచ్చినారని అడుగుత హిజ్కియా బబులోను దూరదేశం వారు వచ్చినారని చెప్పాను. నీ ఇంట వారు ఏమేమి చూసి అని అడుగుతా హిజ్కియా నా పదార్థంలో దేని మరుగు చేయక నా ఇంటున్న సమస్యను నేను వారికి చూపించున్నాను. అంతగా యెషయా హిజ్కియాతో తన యెహోవా సరించిన మాట రాబో దినములో ఏమీ మిగలకుండా నీ ఇంటి సమస్యలను నేటి వరకు నీ పితృ సమకూర్చి దాచిపెట్టింది అతను అంతయును బబులోను పట్టుకుని ఎత్తుకుని పోదని సైన్యము గణపతి యెహోవా సెలవిస్తున్నాడు. మరియు నీ గర్భపంత పుట్టిన నీ పుత్ర సంతులు బబులోను రాజు నగరందు నపూసుకులుగా చేరితే వారు తీసుకుని పోవదురు. అందుకు ఇస్కియా నీవు తెలిసి తెలియజేసిన యెహోవా ఆజ్ఞించడం జరుగుతుందనే నా దినంలో సమాధాన సత్యం కలుగుగా కానీ యెషయా సేమ్ టెక్స్ట్ అక్కడ ఇక్కడ మరి కాపీ పేస్ట్ చేసినట్టు ఉంటుందండి. ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు? ఇప్పుడు ఒక దగ్గర రాశాడు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు రాయాలి? అదే సూత్రం వెంబడి సూత్ర, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, కొంత ఇచ్చట కొంత ఇచ్చ. నువ్వు అక్కడ చదివావు, అక్కడ పరిశుద్ధాత్మ ఏదో మాట్లాడబోతున్నాడు, నువ్వు పేజీ తిప్పుకుంటూ ముందుకు వచ్చేసావు, మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తాను దేవుడు. రెండు మూడు దగ్గర రాయించే అర్థం ఏంటంటే దేవుడు నీతో ఆ మాట ద్వారా ఏదో హెచ్చరిక చేయబోతున్నాడు, కాబట్టి నువ్వు నేర్చుకోవాలి. హిజ్కియా చేసిన పొరపాటు నువ్వు చేయకూడదు. శత్రువు శత్రువే. సైతాన్ ఎప్పుడూ నీకు మేలు చేయడు, సాతాన్ ఎప్పుడూ నీకు సహాయం చేయడు. వాడు ఎంత మంచి పొలం చేద్దాం అనుకున్న మంచి మాట చెప్పినా వాడు మాట వినకూడదు. అపవాదికి చోటు ఇవ్వదంతే. ఫలానా సందర్భంలో ఇస్తాను, ఫలానా విధంగా ఇస్తంటే నో. ఎప్పుడు వాడిని ఎదిరించాల్సిందే. అపవాదిని ఎదిరించుడి, చోటు ఇవ్వకుడి. ప్రభు నాకు అర్థం కావట్లేదు, అందుకే మీరు పరిశుద్ధాత్మను ఎవరిచ్చాను, ఆదరణకర్తను ఇచ్చాను. ఆదరణకర్త సహాయం తీసుకో, పరిశుద్ధాత్మ సహాయించి, పరిశుద్ధాత్మ సహాయించి ఆ మాట నీ నోట్లో అలాగే ఉండాలి. ఎందుకంటే మన జ్ఞానం సరిపోదే, మన ఆధ్యాత్మిక శక్తి సరిపోదే, మన ప్రార్థన ఏపాటిది, మన ఉపాసాలు ఏపాటిది, మన బైబిల్ రీడింగ్ ఏర్పాటిది, మన భక్తి ఏపాటిది సాతాన్ని సంపూర్ణంగా జయించడానికి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం, మన సహాయకుడు కదా, మన ఉత్తరవాది కదా, మన సమాధానకర్త కదా. కనుక పరిశుద్ధాత్మ దేవుడి చేతి గట్టిగా పట్టుకున్నప్పుడే మనం హిజ్కియాలాగా ఓడిపోకుండా ఉంటాము. హిజ్కియాకు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం లేదు, మనకు ఉంది. అది మన గొప్పతనం. హిజ్కియా రాజే, కానీ పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ జ్ఞానం లేక ఓడిపోయాడు. మన రాజులు కాదు, కానీ రాజుల రాజని యేసుక్రీస్తు బిడ్డలు కాబట్టి మనకు పరిశుద్ధాత్మ సహాయం ఉంది, మనం గెలుద్దాం. 100 సార్లు ఓడిపోయినా 101 సార్లు గెలిచేలా చేస్తాను పరిశుద్ధాత్మను. బెంగపడకండి, కృంగిపోకండి, దేవుడి శక్తి మాకు. ప్రార్థన చేద్దామండి, శుభాకాంక్షలు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రభా. మీ దినదాసును నిలబెట్టి ప్రభా, ఇస్కియ జీవితం నుండి మాకు ఎన్నో విషయాలు గత కొద్ది వారాల నుండి తెలియజేస్తా ఉన్నారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. మరి ఇస్కియ హృదయంలో గర్వించక తండ్రి ఏం జరిగిందో మేము విన్నాం. తర్వాత ప్రభా నాయన ఒప్పుకొని తండ్రి, నా తండ్రి మరి మీ సన్నిధిలో బలవంచగా తండ్రి అద్భుతంగా మీరు ఆశీర్వదించిన విధంగా మేము విన్నాం.
విన్న వాక్యాన్ని ప్రభా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా మా జీవితాల్లో ఫలించే విధంగా కృప చూపి సహాయం చేయండి. ఈ దినం నాయన మరి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యము ఇక్కడ చేరిన మా కొద్ది మందికి దయచేసినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన ప్రభా. మరి మీ వాక్యాన్ని మేము చేతపట్టుకొని మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాలు కట్టుకొని మరి మా హృదయాల్లో ప్రభా ఈజీగా గర్వించిన విధంగా మేము గర్వించకుండా ఈ లోకంలో ప్రభా నాయన మేము ముందుకు సాగే ధన్యత అతి కృప ఇక్కడ చేరిన మా అందరికీ దయచేయమని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామాన అడిగి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమే. నీవు చేసిన ఉపకారములకు నీవేమి చెల్లించును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. నీ పాద సంధిలో ఉత్తపడిన ఈ కానుకలు బట్టి స్తుతిస్తున్నాను. 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా
నియమంతు పరమంతు ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ప్రసాదించు. ఈ కానుకలు మీ సేవలో వాడబడడానికి సహాయం తెచ్చి ఆత్మల సంపాదన ఆత్మల పోషణలో నీకోసం జీవించడంలో ఉపయోగపడడం సహాయం చేయన. ప్రతి ఒక్కరికి అప్పులు కష్టాలు వడ్డీలు వాయిదాల నుంచి విడిపించదండి. వారి సమృద్ధి తెచ్చి వారి చేతులు కష్టార్జితం ఎక్కడ ఇరుక్కుందో అది బయటకు రావడానికి సహాయం తెచ్చి వారు వారి ఇంటికి చేరడానికి సహాయం చేయండి. నీకు వందనాలు. వారు ఎవరెవరికి నాయన మేలు చేయడానికి ప్రయత్నించినప్పుడు తిరిగి కీడు అనుభవించారు ఆ బాధ నుంచి విడిపించి ఆర్థికమైన స్వాతంత్రం వారికి ఆర్థికమైన సమృద్ధి వారికి దయచేయ ప్రార్థిస్తున్నాం తల్లి. సహాయం దయచే వారికి రావాల్సిన డబ్బులు వారి చేతికి వచ్చేటట్టుగా నువ్వు త్వరగా కార్యం జరిగించవ ప్రార్థిస్తున్నాం తల్లి. సహాయం దయచే నాయన తల్లి వారు కేవలం వారు కేవలం ఈ సందులో విత్తనాలకే కాకుండా ఎవరైతే వారి తల్లిదండ్రులను చూస్తున్నారో ఎవరైతే పేదలను చూస్తున్నారో ఎవరైతే కష్టాల్లో ఉండే వారికి వారు చేయి చాపుతున్నారో ఎవరైతే మీ సేవకు రకరకాల పరిచర్యలకు సపోర్ట్ చేస్తారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. వారికి రావాల్సిన ప్రతిఫలం హేమందు పరమందు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వాలకు పెడుతుండగా క్షేమమైన ప్రయాణం ప్రసాదించు. విన్న వాక్యాన్ని ఈ రోజు ఆరాధన కార్యక్రమ సమస్తాన్ని తలపోసుకుంటూ నిన్ను స్తుతించడానికి నీ సన్నిధి ఆనందంలో జీవించడానికి సహాయం చేయి. మళ్ళీ మేమందరం ఒకరికి కలుసుకునే పర్యంతం నీ శాంతి సమాధానం సంతోషం మనం చేయమని మా ప్రభుని ప్రియ రక్షకులను యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె పరలోక మందున మాత్రండి. నీ నామం పరిశుద్ధ ప్రతికూలంగా నీ రాజ్యం వచ్చింది. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చుకుని భూమి మీద నెరవేర్చరా. మానవుల ఆహారాన్ని మాత్రం ఇచ్చిన ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మన శోభలు అవుతాయి కాక తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీ వయ్యం నవ్వుతాను. పరమతం యొక్క ప్రేమ మన రక్షకులను యేసుక్రీస్తు కల్పించిన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు మన కుటుంబాలు జీవన సంఘ బిడ్డలందరికీ యేసు ప్రభు రాకడ వరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి తోడండి. వర్ధిల్ల చేరుగాక తండ్రి కుమార్ శుద్ధాత్మకును ప్రభుస్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఎల్లప్పుడు ఐనకు యుగముల తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభుస్తుతి మహిమలు కలుగుగాక దయచేసి ఒక నిమిషం కూర్చోండి. కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. వాక్యం కోసం నేర్చుకునే విషయాలు బట్టి నేను స్థుతించండి.